ప్రస్తుతము రాజకీయాల్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా స్వార్థపరులు ప్రజల్ని ఓటర్స్ ని బాగా మభ్యపెట్టి ఓటుకి డబ్బు రావడం అనేది నా హక్కు అనుకుంటున్నారు వాళ్ళు మార్పు ముందు వ్యతిరేకించబడుతుంది కొన్నిసార్లు హత్య కూడా చేయబడుతుంది ఆర్ యు రెడీ ఫర్ ఎవ్రీథింగ్ సార్ సేమ్ ప్రజల నుంచి ఉందా సార్ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ ఐఏఎస్ పదవులను కూడా ఒక వ్యాపారం లాగా ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ రాజకీయ నాయకులు ఒక భయంకరంగా సో ముఖ్యమంత్రికి ఒక నీతివంతంగా ఉంటే కింద మొత్తం సెట్ అయిపోతారు తెలంగాణ ముఖ్యమంత్రికి అసలే ఉండదు మీ మాటల ప్రకారం చూసుకుంటే మీ రేట్ ఎంత వచ్చిన తర్వాత ఈ రేట్లు పెట్టేశాడు ఇంతకుముందు తెలంగాణలో రాజకీయం వ్యాపారం చేశాడు ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా ఆ రకమైనటువంటి బిజినెస్ మొదలు పెట్టాడు ఏదో ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టిండు కాబట్టి తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ అంటాడు ఏం తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ పొందా తెలంగాణ విద్యా వ్యవస్థను ప్రశ్న పట్టిస్తున్నాడు కేసీఆర్ నువ్వు కేటీఆర్ ఇంత మాట్లాడుతున్నావు కదా నువ్వు అమెరికా చదువుకొని వచ్చినావు కదా ఎందుకు నువ్వు తెలంగాణలో స్కూల్ కడతలేవు కొంతమంది మావోయిస్టులు మీతో కూడా మాట్లాడారు అనేటువంటిది నాకు కరెక్ట్ మీ రాంగ్ మన మధ్యలో కూడా మావోయిస్ట్ ఉంటారు ఇప్పుడు నేను సుందర విజ్ఞాన కేంద్రం మీటింగ్కి వెళ్తాను జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు మాకు జయప్రకాశ్ నారాయణ గారు జేడి లక్ష్మీనారాయణ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆకునరు మురళి గారు మీ నలుగురిని ప్రజలు అర్థం చేసుకోవటం విఫలమయ్యారా ఒక స్వార్థం లేకుండా సేవలు అందించగలిగే పొలిటికల్ తో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఇలాంటి దాన్ని నిర్మించాల్సిన అవసరం ఆయన ఆలోచన ఏదైతే ఉంటుందో ఆచరణ కూడా అదే ఉంటుంది అని ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు ఆయన సన్నిహితులు ఆయన ఆలోచన ఓ అణు విస్ఫోటనం అయితే ఆచరణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు గ్రౌండ్లోకి దిగారంటే టార్గెట్ రీచ్ అవ్వాల్సిందే అని ఖచ్చితంగా గంటాపదంగా కాలర్ ఎగరేజ్ చెప్తారు ఆయన్ని తెలిసిన వారు ఆయన్ని ప్రేమించేటువంటి వారు యాక్షన్ హ్యాస్ టు స్పీక్ మోర్ దెన్ వర్డ్స్ అనేటువంటి ప్రభావను తూచా తప్పకుండా పాటించేటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి గారు ఉన్నారు మురళిగారితో మాట్లాడదాం మురళిగారు నమస్తే వెల్కమ్ టు మచ్ సార్ చాలా కాలం నుంచి చాలామంది మిమ్మల్ని ప్రేమించేవారు మీ మూమెంట్స్ని బాగా గమనిస్తున్నటువంటి వారిని వెంటాడుతున్న వేధిస్తున్నటువంటి ప్రశ్న వాట్ ద ఫ్యూచర్ అండ్ వాట్ ఈస్ దొలిటికల్ మురళి సమాధానం అంటే ఓపెన్గా చెప్పాలనుకుంటే రాజకీయాలు చేయాల్సిందే ఓకే ఒకటి నాకు అనిపించింది ఏంటంటే గత నలభై సంవత్సరాల నుంచి నేను చాలా క్లోజ్గా ప్రభుత్వంలో పనిచేసుకుంటూ ప్రభుత్వాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మార్పు అనేది ప్రస్తుతం జరుగుతున్న మార్పు అనేది నాట్ యాక్సెప్టబుల్ మార్పు అనేది చాలా ర్యాడికల్గా జరగాలంటే సో వాల్యూ ఫర్ మనీ రావాలి అంటే ప్రజలు అందరూ కూడా సమానంగా చక్కగా అందరు కూడా సుఖ సంతోషాలతో అభివృద్ధి జరగాలి అంటే మంచి మనుషులు రాజకీయాలకు రావాలి ప్రస్తుతము రాజకీయాల్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా స్వార్థపరులు అందరూ కూడా రాజకీయాన్ని ఒక వ్యాపారంలాగా నడిపిస్తున్న వాళ్ళు ఓకే సో ఇలాంటి వాళ్ళతోని అభివృద్ధి ఇంకా రాదు అనేది నాకు ఫిక్స్ అయిపోయింది మైండ్లోకి సో అభివృద్ధి అంటే ఏదో మనము చూస్తున్నటువంటి ఒక ఫ్లైఓవర్లు లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గచ్చిబాయిలో డెవలప్మెంట్ అది కాదు డెవలప్మెంట్ అంటే ఓకే సో మేబీ అది స్మాల్ డెవలప్మెంట్ దాస్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అగ్రీడ్ కానీ సో ఏ గ్రామంకి వెళ్ళినా కానీ ఇప్పుడు ఈరోజు ఒక యూరోపియన్ నేషన్కి వెళ్తే మీరు ఏ గ్రామంకి వెళ్ళినా కానీ సిటీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకు ఉంటాయి ఓకే సో సేమ్ లివింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి సో సో అలాంటిది జరగాలి అది జరగాలి అంటే రాజకీయాలు ఒక మంచి రాజకీయాలు రావాలి సో అందులో నుంచి ఒక సుపరిపాలన జరగాలి అక్కడి నుంచి ప్రజలకు సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సంక్షేమ కార్యక్రమాలు టోటల్గా పూర్తిగా అది ఇంప్లిమెంట్ జరగాలనేది నాకు ఒక ఆశ ఉంది దానివల్లనే రాజకీయాలకు రావాలనేది ఉంది డెఫినెట్గా కానీ ప్రస్తుతానికి మనం రాజకీయాలను చూస్తుంటే బాగా ప్రజల్ని ఓటర్స్ని బాగా మభ్యపెట్టి అవినీతి చేశారు అవినీతి మైంద చేశారు కరెక్ట్ చేశారు ఓటర్లని అంటే ఈరోజు ఎంతవరకు వచ్చిందంటే ఓటుని అమ్ముకోవడం అనేది వాళ్ళకి తెలియడం లేదు ప్రజలకి ఓటుకి డబ్బు రావడం అనేది నా హక్కు అనుకుంటున్నారు వాళ్ళు సో పక్క గ్రామంలో ఐదు వేలు నాకు ఐదు వేలు ఇవ్వాల్సిందే పక్క గ్రామంలో వేలు నాకు పది వేలు ఇవ్వాల్సిందే అనేది వాళ్ళకి పక్క వాళ్ళకి ఒక హక్కులాగా అయిపోయింది అది ఈ సినారి మునుగోడులో చూసాం సార్ మనం మునుగోడులో చూసాము హుజురాబాద్లో చూసాము ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనము అన్ని చోట్ల కూడా చూడబోతున్నాము సార్ మొత్తము నూట పంతొమ్మిది కాన్స్టిట్యూన్స్లు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తెలంగాణలో చూడబోతున్నాము నవంబర్ డిసెంబర్లో సో అయితే ఇక్కడ విషయం మీరు చెప్పిన దానికి ఇంకా పూర్తి జవాబు చెప్పాలంటే సో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇప్పటికీ కూడా మాలాంటి వాళ్ళు రాజకీయాలకు రావడానికి అనువుగా లేవు ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు కూడా అందుకే పక్కకి ఎందుకంటే సొసైటీ ఇంకా నేను మెచ్యూర్ కాలేదు మాలాంటి వాళ్ళని రిసీవ్ చేసు చేసుకోవడానికి కానీ వాళ్ళని ఏ రకంగా అవేర్నెస్ డెవలప్ చేసి మా యొక్క ఐడియాలజీని మా యొక్క సర్వీ సేవలని వాళ్ళు పొందేటట్టు చేయడం అనేది కూడా మా బాధ్యతనే సో అది ఎంత మేరకి మేము యువకులని యువతులని ఈ ఐడియాలజీకి అట్రాక్ట్ చేసి వాళ్ళని అందరినీ కూడగట్టి వాళ్ళ ద్వారా గ్రామాలకి బస్తీలకి పంపగలిగితే అప్పుడు రాజకీయాలు మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ సందర్భం గురించి ఆ టైమింగ్ గురించి నేను వెయిట్ చేస్తున్నాను సో డెఫినెట్గా రాజకీయాలు చేయడమే రాజకీయాలు చేయకపోయినా కానీ రాజకీయాలు ఇన్ఫ్లుయన్స్ అని చేస్తాం తప్పకుండా దొంగలు పడితే రాజకీయాలలో వీళ్ళు దొంగలని చెప్తాం మేము సో అందుకనే మేము ఈ మధ్య కాలంలో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సోషల్ డెమోక్రటిక్ ఫోరం అనే ఒక ఫోరం ద్వారా కొంతమంది ప్రొఫెసర్ల కొంతమంది డాక్టర్ల మీ కొంతమంది ఎన్ఆర్ఐలు కొంతమంది సోషల్ యాక్టివిస్ట్ అని అందరిని కూడా మేము అందరం కూడా వాయిస్ రేజ్ చేస్తున్నాం దాని గురించి సో ఇది కూడా పాలిటిక్సే మేము చేసేది కూడా ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నడిపిస్తున్నటువంటి ప్రభుత్వము చేస్తున్నటువంటి దుర్మార్గాలు మేము ఎత్తిచెప్తున్నాం ఇది కూడా రాజకీయమే దానివల్ల డెఫినెట్గా వాళ్ళ ఓట్ బ్యాంక్ డెంట్ పడుతుంది వాళ్ళు భయపడాలి భయపడాల్సిన పరిస్థితికి నెట్టడానికి ట్రై చేస్తున్నాం మేము సరే మీరు చెప్తున్న మార్పు అంత ఈజీగా సాధ్యమైందనే నమ్మకం మీకుందా ఎందుకు ఈజీ నేను ఈజీ అని ఎప్పుడు అన్నాను ఈజీ అసలు కాదు చాలా టఫ్ ఎస్ వెరీ టఫ్ బట్ టఫ్ అయినా కానీ ఎప్పటికైనా కానీ కొంతమంది యువకులు కావచ్చు కొంతమంది నల్లాంటి వాళ్ళు కావచ్చు ఆ టఫ్ని ఆ క్లిష్ట పరిస్థితులని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మేము ఉదాహరణకి పోయిన సంవత్సరము సుమారుగా ఒక పది పదిహేను జిల్లాలలో మేము బడి నిద్ర చేసాం సార్ బలపే పడుకున్నాం ప్రొఫెసర్లుగా డాక్టర్లుగా అమెరికా నుంచి వచ్చిన వచ్చి వాళ్ళు కూడా సో మేమందరం కూడా బయలుపడుకున్నాము పడుకున్నాము అదేమన్నా సింపుల్ విషయమా సార్ కదా అవును అట్లా అట్లయితే ఒక్కసారి పండ్కు కానీ బట్ అట్లా కంటిన్యూస్ పడుకోవడము నాట్ ఏ సింపుల్ థింగ్ అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం అది కూడా సింపుల్ థింగ్ కాదు చాలా కష్టమే చాలామంది చెప్తుంటారు సార్ ప్లీజ్ సార్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ సార్ అంటారు దగ్గర వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఎందుకంటే భయమవుతుంది వాళ్ళకి ఏమైనా అయితే ఏమైనా చేస్తారేమో అని సో ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో మా వాళ్ళ వాళ్ళు ఏదైనా చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి కదా అంటే నేను నేనేం చెప్తున్నాను అంటే నథింగ్ ఈజ్ సింపుల్ నథింగ్ ఈజ్ ఈజీ వెరీ టఫ్ సో గ్రామాలకు వెళ్ళాలి బస్సులకు వెళ్ళాలి ప్రజలతో కలవాలి ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క దుర్మార్గపు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు కూడా గ్రామాలకు వెళ్తున్నారు వాళ్ళు కూడా బాగా భయంకరంగానే పనిచేస్తున్నారు కానీ వాళ్ళ యొక్క మోటివ్ ఏంటంటే ఈ రాజకీయాన్ని వాళ్ళు బాగా వాడుకొని ఎక్కువ డబ్బు చేసుకోవడం ఓకే ఎక్కువ సంపదను క్రియేట్ చేసుకోవడం వాళ్ళకు వాళ్ళు మాలాంటి వాళ్ళది ఏంటి సో సంపదను క్రియేట్ చేయాలి కానీ అది మొత్తం అందరికీ అందించాలి అందరికీ ఈక్వల్గా అందించాలి అందరూ కూడా ఒక మంచి డీసెంట్ జాబ్స్ చేయాలి ఒక డీసెంట్ జీవనోపాధులు చేయాలి సో ఒక డీసెంట్ ఎడ్యుకేషన్ ఉండాలి ఒక డీసెంట్ ఆరోగ్య సేవలు ఉండాలి ఇది కదా మనం చేయాల్సింది సో అందుకనే వాళ్ళు కష్టపడుతున్నారు మాలంటులు కష్టపడుతున్నారు కానీ బట్ వాళ్ళు కష్టపడే ఒక ఉద్దేశం వేరు మేము కష్టపడే ఉద్దేశం వేరు సో ఇది ఈజీ కాదు చాలా టఫ్ జర్నీ చాలా కష్టతరమైన క్లిష్టతరమైనటువంటి ప్రయాణమే ఒప్పుకుంటాను దానికి ఐదు సంవత్సరాలు పట్టచ్చు పది సంవత్సరాలు పట్టవచ్చు సో నా వారికి నేను ఒక వంద మంది నాలాంటి లీడర్లను తయారు చేస్తే చాలు ఫ్యూచర్ వాళ్ళు ఎలా టేక్ ఓవర్ పల్లె నిద్ర చేయటం వల్ల బడుల నిద్ర చేయటం వల్ల వీళ్ళు సాధించింది ఏంటి అనేటువంటి విమర్శను మీరు చాలా ఎదుర్కొన్నారు సార్ ఇప్పుడు ఆ విమర్శకు సమాధానం చెప్పాలంటే వడ్ యూ అన్సర్ సార్ నేను అంటాను పల్లెని బడి నిద్ర చేయడం మూలాననే మనకి మన ఊరు మనబడి వచ్చింది ఓ భయపడి ఎందుకంటే నేను అక్కడ నామినేట్ చేసుకుంటూ శనివారం ఆదివారాలు వచ్చి బడి నిద్ర చేశాను సార్ సో మురళి మాట్లాడుతున్నాను అనవసరంగా మురళి ఎందుకు మురళి వాళ్ళ తలనొప్పింది మనకెందుకు సో అలాంటి ప్రోగ్రాం కూడా పడేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి అది ఒక పడేసారు ప్రోగ్రామ్ కూడా పెడేశారు మన మొహన కొట్టారు బట్ అది ఇంప్లిమెంట్ చేయటం లేదు సరిగ్గా అది వేరే విషయము సో నేను ఏమంటున్నానంటే అది డజంట్ గో వేస్ట్ నాలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు మాలాంటి ఒక సామాజిక కార్యకర్తలు సో రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు ఇది మాట్లాడితే ప్రజలు సీరియస్నెస్ ఇస్తారు మా మాటలకి ఓకే సార్ సో అది చాలు అదే ఆ రకంగానే మీకు ఓట్ల శాతం వీళ్ళకి తగ్గుతుంది డెఫినెట్గా అది వాళ్ళు భయపడతారు సో ఇప్పుడు మీకు వన్ పర్సెంట్ ఓట్లు కూడా ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ చేంజ్ అండి మనం చూసాం కదా కర్ణాటకలో నాలుగు పర్సెంటే కాంగ్రెస్ ఎక్కువ వచ్చినాయి బట్ దాంతోనే వాళ్ళకి ఎన్ని సీట్లు పెరిగినాయి మీరు చెప్తుంటే ఎగ్జాంపుల్ చెప్తుంటే సో అట్లా పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వెరీ ఇంపార్టెంట్ మాలాంటి వాళ్ళ వలన ఓటర్లు మారడానికి అవకాశం ఉంటుంది సో అవేర్నెస్ వస్తుంది కనీసం ఏం జరుగుతుంది ఏం జరగటం లేదు అది సో అందుకనే నథింగ్ గోస్ రాంగ్ సార్ మీరు కలలకంటున్న మార్పు అంత ఈజీ కాదు అనేటువంటి క్లారిటీ మీకుంది నో డౌట్ అబౌట్ ఇట్ సార్ కానీ మార్పు ముందు వ్యతిరేకించబడుతుంది విమర్శించబడుతుంది గాయపరచబడుతుంది కొన్నిసార్లు హత్య కూడా చేయబడుతుంది మీరు పోటీ చేసేది మీరు తలపడుతుంది ఒక వ్యవస్థతో ఆర్ యూ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ సార్ రెడీ అయ్యాను కాబట్టే నేను వాయిస్ మొదలుపెట్టాను చేయడం మొదలుపెట్టాను ఓకే కదా ఇప్పుడు చాలామంది రిటైర్ అయ్యే సాసెస్ ఉన్నారు నారాగా మాట్లాడుతున్నారా చాలా మంది అధికారులు రిటైర్ అయ్యారు నాలాగా మాట్లాడుతున్నారా నో కదా సో అందుకని సిద్ధపడే మాట్లాడుతున్నాను కదా నేను ముందే అనుకున్నాను చనిపోయినా పర్వాలేదు సో గాయపడ్డా పర్వాలేదు ఒక కాలు తీసేసినా పర్వాలేదు వాటెవర్ సో సిద్ధపడి రావాల్సి వస్తుంది ఇక్కడికి రావాల్సి వచ్చేప్పుడు తప్పదు కదా ఇంకా కానీ మన సొసైటీ ఇంకా అంత దరిద్రంగా కాలేదని అనుకుంటున్నాను నేను సో ఎందుకంటే ప్రాణాలు తీస్తే కూడా వాళ్ళకు నష్టమే తీసిన వాళ్ళకి సో ప్రస్తుతానికి డెమోక్రసీ స్టిల్ వర్కింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం స్టిల్ వర్కింగ్ సో అందుకని అంత ఈజీ కాదు ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో ఏ సూడాన్లోనో అది సాధ్యమే కానీ ఇక్కడ సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదంటే ఇంకా వ్యవస్థలు ఇంకా పనిచేస్తున్నాయి ఓకే సో అది అనుకున్నంత మేరకు పని చేయకపోవచ్చు కాక కానీ పనిచేస్తున్నాయి ఇప్పుడు ఒక పోలీసు వాళ్ళు ఒక పోలీసు ఈరోజు అంత ఈజీ కొట్టాడు ఇంతకుముందు కొట్టినట్టుగా పది ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కొట్టి ఎవరిని పడతామని కొట్టేది వాళ్ళు పోలీసు వాళ్ళు ఓపెన్ కొట్టేది మనం రోడ్ల మీదనే కొట్టేది ఇప్పుడు ఆ పరిస్థితి కనబడలే కదా సో ఎందుకు అంటే అవేర్నెస్ వచ్చింది కదా ఎంతో కొంత సో ఇప్పుడు నేను మొన్న ఒకసారి ఒక పోలీసు ఓపెన్గా కొడుతుంటే నేను క్వశ్చన్ చేశాను సుబేదారి కాదు అది భూపాలపల్లిలో ఒక పోలీసు నా ముందే కొడుతున్నాడు రోడ్ మీద ఎగ్జాక్ట్లీ ఐ క్వశ్చన్ డిట్ సో దాన్ని సుమారుగా నలభై యాభై లక్షలు చూశారు సో అందరికి అర్థమైంది తప్పు అనేది సో క్వశ్చన్ చేయాలని అర్థమైంది సో పోలీసుకు అర్థమైంది తప్పనేది సో మిగతా పోలీసు వాళ్ళు కూడా ఇలా మనము పబ్లిక్ దొరికిపోతే కష్టం అంటే ఎంతో కొంత ఉంటుంది కదా సో ఆ డిటరెంట్ ఉంటుంది కదా డెఫినెట్గా సో నేను ఏమంటున్నా అంటే వ్యవస్థలు ఇంకా పనిచేస్తున్నాయి పని చేస్తాయి ఎందుకంటే బికాజ్ మన రాజ్యాంగం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో అందుకనే మనం అంతంతా కూడా భయపడాల్సిన అవసరం లేదు నిజానికి నేను అందుకనే మా కొలీగ్స్ అందరినీ క్వశ్చన్ చేస్తాను ఏం కాదు మనము నేను ఒక్కరిని కాదు అందరం చేద్దాం అందరం వాయిస్ చేస్తే ఇంకా ఈజీ ఉంటుంది అందుకని కొంతమంది నాతో పాటు ప్రొఫెసర్లు వచ్చారు అందుకని అంత నాతో పాటు కొంతమంది డాక్టర్స్ కొంతమంది సోషల్ యాక్టివిస్ట్ రావడం ఎందుకు జరిగిందని అంతే ఇప్పుడు నాతో పాటు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు చాలామంది ఉన్నారు యాక్చువల్ నాతో లింక్ లేకుండా ఉన్న క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా వ్యవస్థలో బోర్డు మంది సివిల్ సొసైటీస్ ఉన్నాయి సో వాళ్ళందరూ ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా ఒకసారి యునైట్ చేసుకొని ఇంకా మేము ముందుకు వెళ్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది సో సో మచ్ భూపాలపల్లి కలెక్టర్గా పనిచేసినప్పుడు సైకిళ్ళ మీద హ్యామ్లెట్ విలు చేసుకు వెళ్ళారు చాలా ప్రాణాలకు తెగించి వెళ్ళారు కొన్ని చోట్ల అన్నల ప్రభావం మావోయిస్టుల ప్రభావం ఉన్న చోట కూడా మీరు వెనక్కి తగ్గలేదు సార్ నిజం చెప్పాలి అంటే నిజంగా మీరు మాట్లాడాలనుకుంటే మిమ్మల్ని ప్రజలు ఆ స్థాయిలో స్వీకరించారా బికాస్ ఎందుకంటే మీరు ఇనిషియేషన్ తీసుకున్నారు మార్పుకు మీరు దోహదపడ్డారు ధైర్యం చేశారు మిగతా వాళ్ళు ఎవరు చేయలేనటువంటి త్యాగాలు చేశారు బట్ సేమ్ రిసీవ్నెస్ ప్రజల నుంచి ఉందా సార్ అసలు హండ్రెడ్ పర్సెంట్ ఉందండి డెఫినెట్గా ఉంటుందండి ఇక్కడ ఏమవుతుందంటే మనం ప్రోయాక్టివ్గా గ్రామాలకు వెళ్ళి పేద ప్రజలకు వెళ్ళి చేస్తున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు కూడా కొంత మోటివేట్ అవుతారు ఓకే సార్ అది ఒక ప్రభావం చూపిస్తుంది డెఫినెట్గా తర్వాత ఆ గ్రామస్తులకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా సో కలెక్టర్ గారు వచ్చారు ప్రజలకు సమస్యలు తెలిసాయి ఇప్పుడు నాకు కూడా డెసిషన్ మేకింగ్ యాజ్ కలెక్టర్గా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇవన్నీ నాకు ఉపయోగపడతాయి ఓకే సార్ ఏది ప్రాముఖ్యత ఉంది ఏ గ్రామంలో ఏది ప్రాముఖ్యత ఉంది అనేది ఉంటుంది నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఏడూరు నాగరాం మండలంలో ఆ ఊరిలో నేను వెళ్ళినప్పుడు అక్కడ దగ్గర దగ్గర అక్కడ నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలోకి పిల్లలు వెళ్తున్నారు విద్య గురించి సార్ సో ఆ పిల్లలు అంటే అది మంగపేట సైడ్ ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్కి వెళ్తున్నారు ఓకే సార్ అరే అన్యాయం అదే మీరు ఎందుకు వెళ్తున్నారు ఎందుకు ఎందుకంటారు సార్ ఇది స్కూల్ బాలేదు చూడండి ఎంత ఎట్లా ఉందో సో టీచర్లు రారు వాట్ ఎవరు అక్కడ గవర్నమెంట్ స్కూల్ సార్ గవర్నమెంట్ స్కూల్ ట్రైబల్ విలేజ్ అది సో మరి నేను చెప్పాను మీకు అలాంటి స్కూల్ ఇక్కడ కట్టిస్తాను ఈ స్కూల్ని ఇంప్రూవ్ చేద్దాము కానీ మీరు పార్టిసిపేట్ చేయాలి ఇందులో నేనేదో నేను చేసి పెడతాను కాదు నేను కావాల్సిన ఏమిటంటే వనర్లు ఇస్తాను మీకు సపోర్ట్ ఇస్తాను మీరే ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఓకే మీరు కూడా తల వెయ్యి రూపాయలు వేయాలి అందులో మీ పిల్లలకి అక్కడ పదివేలు కడుతున్నారు కదా పదిహేను వేలు కడుతున్నారు కదా ఇక్కడ వేయి కట్టండి సో నేను మీకు అంతకంటే బాగా చేసి పెడతాను అంటే నేను వీ స్టార్ట్ డెవలప్మెంట్ సార్ ఆ గ్రామంలో వితిన్ ఫోర్ మంత్స్లో పంతొమ్మిది మంది పిల్లల నుంచి రెండు వందల ఇరవై ఆరు మంది పిల్లలకి వెళ్ళిపోయింది అది గ్రేట్ సార్ అది ఎక్కడ జరిగింది అది బికాస్ ఐ విస్టెడ్ ది విలేజ్ సింపుల్ లాజిక్ కదా సో అట్లా మీకు చాలా విషయాలు చాలా విషయాలు మీకు తెలుసాయిల్ సిస్టమ్ భాగస్వాములు కూడా చేశారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చేయాలి భాగస్వాములు కూడా చేయాలి అది డెవలప్మెంట్లో భాగస్వామ్యం చేయడము ప్రజలను భాగస్వామ్యం చేయడము ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని భాగస్వామ్యం చేయడం అనేది డెవలప్మెంట్ పారామిటర్ అనేది దాని చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అది సో ఎక్కడైనా కానీ ప్రపంచంలో డెవలప్మెంట్ అయితే జరుగుతుందంటే భాగస్వామ్యం అవుతూనే జరుగుతుంది సో దాని రూపంలోనే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రావడం జరిగింది కోఆపరేటివ్స్ జరిగినవి ఇవన్నీ దాని గురించి అనమాట ఈ భాగస్వామ్యాన్ని పెంచడానికి సో అంటే ఈ పల్లె నిద్రలు బడి నిద్రలు లేదా కలెక్టర్ గ్రామాలకు వెళ్ళడం అనేది ఆల్వేస్ ఇట్ వెచెస్ ఓకే ఆల్వేస్ ఇట్ హెల్ప్స్ నా చాలా మంది హంగు ఐఎస్ అసలు అడిగారు సార్ మీరు అట్లా చేస్తారు కదా అది కరెక్టే నా ఏంది మేము మీరు జాలి అట్లా ఎందుకు చాలి ఇది చేయమని అట్లా మనకు ఎవరు ముస్సోరులో ట్రైనింగ్ ఎవరు చెప్పలేదు కదా అని అడుగుతుంటారు నేను ఒకటే చెప్పాను మీరు కలెక్టర్గా హంగు ఆర్బలు ఆర్బటలతో వెళితే ప్రజలు మాట్లాడే భాష ఉంటుంది మీరు ఒక్కరే వెళ్ళి ఇంట్లో పడుకొని ఎవరో ఒక ఇంట్లో పడుకొని అక్కడ గద్దెల మీద కూర్చొని సో ఇన్ఫార్మల్గా ఎవ్వరు లేనప్పుడు మాట్లాడినప్పుడు యాక్చువల్ కరెక్ట్ లాంగ్వేజ్ అప్పుడు మాట్లాడతారు వాళ్ళు ప్రజలు దే ఓన్ యూ నాట్ ఓన్లీ ఓనింగ్ దే విల్ ఫీల్ లైక్ కాన్ఫిడెంట్ టు స్పీక్ ఓపెన్లీ అప్పుడు మనకు తెలుస్తుంది ఆ గ్రామంలో సర్పంచ్ పనిచేస్తున్నారా ఆ గ్రామంలో అంగన్వాడీ పనిచేస్తుందా ఆ గ్రామంలో స్కూల్ పనిచేస్తుందా ఆ గ్రామంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాంటి అరాచకాలు చేస్తున్నారు చేస్తే ఒకవేళ మంచి చేస్తే మంచి సో ఇవన్నీ మనకి అక్కడ క్లియర్గా చెప్తుంటారండి సార్ ఉదాహరణకు ఒకరోజు నేను ఒక హాస్టల్లో పడుకున్నాను గన్పూర్ మండలంలో ఓకే హాస్టల్లో పడుకున్న తర్వాత ఒక ఆరు మంది పిల్లలు ఏడు మంది పిల్లలు ఉంటారు పడుకున్నాను లైట్స్ ఆఫ్ చేశాను ముచ్చట స్టార్ట్ చేశాను ఏ ఊరి మీద ఎక్కడ ఒక్కొక్కరు చీకట్లోనే లైట్స్ ఆఫ్ చేసి సో అక్కడ ఉన్న పిల్లలలో దగ్గర ఎనిమిది మంది పిల్లలు నాకు అందులో ఇద్దరు పిల్లలు తప్ప మిగతా ఆరు మంది పిల్లలు కూడా ఓకే సార్ సింగిల్ ఉమెన్ అంటే వాళ్ళ మదరు సింగిల్ పేరెంట్ పిల్లలు వారంతా కూడా ఫాదర్ చనిపోయాడు అంటే అన్ని చోట్ల కూడా గుడుమలాగా చనిపోయారు కళ్ళు కల్తీ సారా దాగి చనిపోయారు సో ఎవరు అమ్ముతున్నారు అంటే ప్రతి గ్రామంలో వాళ్ళ పేర్లు చెప్పారు ఎవరు అమ్ముతున్నారు వాళ్ళ పేర్లతో సహా చెప్పాను నాకు సో నేను వచ్చిన తర్వాత తెలియవచ్చిన తర్వాత మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చెప్పాను ఇక్కడ ఈ గ్రామంలో ఈ పేర్లు నాకు వచ్చినవి గో అండ్ స్మాష్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అంటే హౌ దట్ అనేది సో అట్లా నేను ఈ పిల్లలు చెప్పినప్పుడు కూడా అదే చెప్తుంటాను అందరికీ అందరికి ఐఏఎస్ పిల్లలకు కూడా మనం గ్రామాలకు వెళ్ళి వాళ్ళతో ఇన్ఫార్మల్గా ఉన్నప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతుంది సో అప్పుడు మనం కరెక్ట్గా ప్రజలకు ఏం చేయాలనేది మన ప్రాముఖ్యత అనేది మన మైండ్లోకి వస్తుంది ఏది ప్రాముఖ్యమే అంతగా ముఖ్యమంత్రి గారు చెప్పిందే ప్రాముఖ్యత కాకపోవచ్చు ముఖ్యమంత్రి గారు ఆయన ఓటు బ్యాంక్ కాన్సెప్ట్లో ఏదైనా చెప్పొచ్చు అంటే అది కూడా మంచి మంచి పనులే కావచ్చు కానీ ఇంకా మిగిలిపోయిన పనులు కూడా చాలా ఉంటాయి బోల్డ్ అని ఉంటాయి ఇలాంటి పనులు చెప్తున్నా ఎగ్జాంపుల్ నేను సో అట్లా ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ డైరెక్ట్లీ యాజ్ ఏ ఇన్ఫార్మల్ ఇన్ ఏ ఇన్ఫార్మల్ వే అది ఇంపార్టెంట్ కానీ మీలాగా వ్యవహరించేటువంటి ఐఏఎస్ని కానీ ఐపీఎస్లు కానీ బ్యూరోక్రాట్స్ని కానీ నేను మాత్రమే కాదు సార్ ఈ ప్రజా సమూహం చూసినటువంటి సందర్భాలని వేళ్ల మీద లెక్కగట్టచ్చు ఎందుకని వీళ్ళు ఇంకా వీఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్ వీఆర్ ఫర్ ద పీపుల్ అనేటువంటి ఆ కాన్షియస్నెస్ని ఎందుకు వీళ్ళు ఇంకా తెలుసుకోవట్లేదు ఇప్పుడు ఇక్కడ లోపం ఎక్కడుంది వ్యవస్థలో ఉందా లేకపోతే వీళ్ళని డ్రైవ్ చేసేటువంటి ఇంకా దేంట్లో ఏదైనా ఉందా అంటే ఇప్పుడు ఇక్కడ విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే అందరూ ఐఏఎస్ ఆఫీసర్ అట్లా లేరు మళ్ళీ ఓకే కదా సో ఉదాహరణకి నిజంగా ఇప్పుడు నాలుగైవ పనిచేసే ఐఎస్ ఆఫీసర్ చాలామంది ఉన్నారు ఇంకా కూడా ఇప్పటికీ ఉన్నారు మేబీ మరీ గ్రామాల్లో పడుకోవడం చేయకపోవచ్చు కానీ ఇప్పుడు ప్రజల బాధల్ని వినడానికి ప్రజల సమస్య చూడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే ఇక్కడ మెయిన్గా ఒక లోప ఏంటంటే ఇది ఈ సెల్ఫ్ మోటివేషన్ అయిపోతుంది సెల్ఫ్ మోటివేషన్ కంటే కూడా రెండు విషయాలు ఇక్కడ అవుతున్నాయండి ఒకరేంటంటే ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చే ఐఏఎస్ ఆఫీసర్లు కొంచెం మెజార్టీ వాళ్ళే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎట్లయితే రాజకీయ నాయకులు రాజకీయాలని ఒక వ్యాపారంలాగా చేసి పనిచేసుకుంటున్నారో అట్లాగే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ ఐఏఎస్ పదవులను కూడా ఒక వ్యాపారంలాగా ట్రీట్ చేస్తున్నారు అది జరుగుతుందన్నమాట సో అది యాక్చువల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లోనే ఇది కొంచెం దీన్ని వడగట్టగలిగితే ఒక మెథలజీ కనుగొనగలిగితే వీడు నిజంగా కూడా సేవల గురించి వస్తున్నాడా లేకపోతే డబ్బు సంపాదించడానికి వస్తున్నాడా అనేది మనం కనిపెట్టగల కనిపెట్టడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి యాక్చువల్ ఇప్పట్లో సో ఆ టూల్స్ని ఉపయోగించగలిగి యూపీఎస్సి కానీ ఉపయోగించగలిగితే అట్లాగే అక్కడ మనకున్నటువంటి ముస్వరిలో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇంకా మంచి ట్రైనింగ్ ఇవ్వగలిగితే టువర్డ్స్ పీపుల్ సో అది ఆ రకంగా ట్రైనింగ్లు జరగడం లేదు ఆ ఆ రకంగా రిక్రూట్మెంట్స్ కూడా జరగటం లేదు ఐఏఎస్ అదొక లోపంగా కనపడుతుంది మనకి సో అదొక లోపం అనుకుంటే ఇక్కడ ఇంకో లోపం ఏంటంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఒక భయంకరంగా వీళ్ళని లోపరుచుకుంటున్నారు నయానో భయానో అంటాం కదా సో భయపెట్టించి సో మీరు మాతో మాకు అనుకూలంగా మీరు పనిచేయకపోతే ఇట్లా మురిలాగా మిమ్మల్ని తీసి బయటపడేస్తాం సో ఏం లేకపోతే ఇంకొక ఎక్సైఐఎస్ ఆఫీసర్ లాగా తీసి బయటపడేస్తాం అనే మెసేజ్ కూడా పంపిస్తున్నారు ఐఎస్ ఆఫీసర్స్కి దాంతో వీళ్ళు కూడా భయపడిపోయి మనకెందుకు గొడవలు ఏమన్నా నేను ఎక్కడి నుంచో వస్తాను నేను ఎక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి చూస్తాను బీహార్ నుంచి వస్తాను నాకు ఇక్కడ ఏమి ఈ ప్రజలకు నాకేం సంబంధం అనే భావన కూడా వాళ్ళకి లోపల ఉంది క్లియర్గా సో దానివల్ల కూడా వాళ్ళు ఈ అంటే ఫైటింగ్ చేయలేకుండా తొందరలో లొంగిపోతున్నారు అది కూడా మనకు కనబడుతుంది బాగానే సో దానివల్ల కూడా మనకి ఇప్పుడు కనబడుతున్నటువంటి కరప్షన్ ఐఏఎస్ ఆఫీసర్స్లలో అది ఎక్కువ అవుతుంది బాగా రోజు రోజుకి దాన్ని నేను ఐఏఎస్ ఆఫీసర్ను తప్పబట్టను ఈ రూలర్స్ని తప్పబడతాను ఎవరైతే పరిపాలకులు ఉన్నారో రాజకీయ నాయకులు నేను వాళ్ళనే తప్పబడతాను సో ఎలా రాజా తద ప్రజలా ఉంటుంది అబ్బాయి సిచ్యువేషన్ అంతా కూడా సో ముఖ్యమంత్రి గట్టిగా ఉండి సో ఒక నీతివంతంగా ఉంటే కింద మొత్తం సెట్ అయిపోతారు క్లియర్ ఓకే సో ఆయన మైండ్లో కూడా ఏమేం చేయాలి నేను సెట్ కావడానికి అనేది కూడా ఎప్పటికప్పుడు పనికి వస్తుంది పని చేస్తుంటుంది కానీ వాళ్ళకి ముఖ్యమంత్రికి అలాంటి ఉద్దేశాలు ఉండవు కదా ముఖ్యంగా మా తెలంగాణ ముఖ్యమంత్రికి అసలే ఉండదు సో ఆయనకి ఎంతసేపు రాజకీయాలను ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఆయన కూడా ఇంత ముందు తెలంగాణలో రాజకీయం వ్యాపారం చేస్తాడు ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా వ్యాపారం చేయడానికి నడుము పట్టిండు ఇప్పుడు మనకు అదే కనబడుతుంది కదా సో వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులను కొనుక్కుంటున్నాడు కొన్ని కొన్ని పదుల కోట్లు వందల కోట్లు ఇచ్చి సో కొన్ని పార్టీలనే లోపరచుకుంటున్నాడు సో చూస్తున్నాను ఇప్పుడు మహారాష్ట్రని ఫోకస్ చేశాడు సో ఆ రేట్ ఎంత పెట్టి తెలియదు మనకి సో ఇంత ముందు మీరు ఎంపీపీగా ఎక్స్ ఎంపీ అయితే మీకు ఒక రేటు ఎక్స్ సర్పంచ్ అయితే ఒక రేటు ఎక్స్ ఎమ్మెల్యే అయితే ఒక రేటు ఎక్స్ మినిస్టర్ అయితే ఒక రేటు అని పెట్టేసి ఉంటాడు ఈ పాటికి పక్కా హండ్రెడ్ పర్సెంట్ పెట్టి ఉంటాడు అందుకని అంతే కదా ఇప్పుడు నేను డబ్బులు వస్తున్నాయంటే నేను కూడా జాయిన్ అవుతాయి కదా సో దా దస్తావు ఆర్డనరీ అంత అన్ఎంప్లాయిడ్ పొలిటీషియన్స్ అందరూ కూడా బీఆర్ఎస్లో జాయిన్ అయిపోతున్నారు ఇప్పుడు వాళ్ళకి ప్రజలకు బలం ఉందో లేదో తెలియదు ఏమీ కానీ బట్ ఇతనికి కూడా కావాలి కొంతమంది మనసు కావాలి కదా వాడు దొంగనో లంగనో ఒక మనిషి ఉంటే ఆ మనిషి ద్వారా వీడు పొలిటికల్ పాలిటిక్స్ చేసుకుంటాడు ఒక సినిమా బిజినెస్ మ్యాన్ ఒక సినిమా ఉంది కదా మహేష్ బాబుది సో మహేష్ బాబు ఏం చేస్తాడు సో మొత్తం గుండాలని ఇలాంటి రిక్రూట్ చేసుకుంటాడు చేసుకొని బిజినెస్ చేస్తాడు గుండాయిజాన్ని సో సెటిల్మెంట్స్ బిజినెస్ చేస్తాడు సో రిచెస్ అయిపోతాడు ఇప్పుడు ఈ రాజకీయాలని మన కేసీఆర్ గారు ఆ రకమైనటువంటి బిజినెస్ మొదలుపెట్టాడు ఓకే చాలా క్లియర్ అది తెలిసిపోతుంది మనకి మీ మాటల ప్రకారమే చూసుకుంటే మురళి గారు మీ రేట్ ఎంత ఎగ్జాక్ట్ వెరీ గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్ నేను ఇది అందరికీ ఇదే చెప్తుంది మధ్యకాలంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ రేటు మీరు పెట్టేశాడు ఓకే ఎవరి రేట్ ఎంత అనేది ఇప్పుడు నాకు నేను చెక్ చేసుకోవాలంటే ఆయన వాళ్ళు ఎవరైనా వాళ్ళ మనసు వచ్చినా అడగాలి సో నా రేట్ ఎంత అనేది నాకు తెలియదు ప్రస్తుతానికి సో అది పది కోట్ల వంద కోట్లా వెయ్యి కోట్ల తెలియదు నాకు కూడా ఆ రేటు కానీ బట్ రేటు ఆయన ఉద్దేశం రేటు ఉంటే ఉంటుంది వీడు అస్సలు అమ్ముడు పడంటే మళ్ళీ ఇప్పుడు నేను రేటు పంపిస్తా కూడా ఆ రేటును ప్రజలకు చెప్తాన భయంతో కూడా ఈ నా దగ్గర వాడు కానీ బట్ రేటు మాత్రం అందరికి పెట్టేశాడు టోటల్గా పెట్టి పెట్టుబడేసి ఉన్నాడు టోటల్గా ఇది ఇప్పుడు మనం ప్రాణానికి తెగించి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకి రేటు ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను సో బట్ మీ ఉద్దేశం అది చాలా మంచి మంచి ప్రశ్న కరెక్ట్ ప్రశ్న అంటే రిలవెంట్ ప్రశ్న ప్రస్తుతానికి అందరికీ కొనేస్తున్నాడు మీతో కలిసి నడవటమే కష్టం అని చాలామంది అంటుండగా మిమ్మల్ని కొనటం ఇంకా అసాధ్యమవుతున్నామో సార్ అసాధ్యం లేదు అసాధ్యం చాలా మంది ఉన్నారు నేను గ్రేట్ ఫీల్ కావటం లేని బట్ బికాజ్ ఇప్పుడు నేను అదే అంటాను చాలాసార్లు నేను రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో ఒక బ్రహ్మాండమైనటువంటి మామూలుగా మా కొలీగ్స్ కానీ బ్రహ్మాండమైన డబ్బు సంపాదించుకునే ఒక డిపార్ట్మెంట్ని వదిలిపెట్టేసి నేను సార్ సో నేను డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్ రావడమే సో నా యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత ఏంటనే తెలుస్తుంది అనమాట సో డబ్బు సంపాదించడం నా ప్రాధాన్యత కాదని తెలియాలి అందరికీ కూడా క్లియర్లీ సార్ ఎగ్జాక్ట్ దాని తర్వాత కూడా నేను రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గ్రామీణ జీవనోపాధులు సో ట్రైబల్ వెల్ఫేరు గిరిజన సంక్షేమము సోషల్ వెల్ఫేరు సో ఇలాంటి వాటిని నేను పనిచేశాను అంటే అరణ్ బీరో నేను పనిచేసుకుంటూనే అక్కడి నుంచి డిప్రెషన్ వచ్చాను నేను ఓకే అక్కడ ఈ అయినా కానీ అక్కడ చేయలేదు ఎస్సీ అయినా చేయలేదు సిఈ అయినా చేయలేదు చీఫ్ ఇంజనీర్ అయినా చేయలేదు నేను అక్కడ ఇటే చేశాను తర్వాత ఐఏఎస్ వచ్చినాక కూడా మొన్న ఉదాహరణకు నేను నేను మళ్ళీ కరెక్ట్గా వెళ్తా ఫస్ట్ కరెక్ట్గా నేను అనుకున్నాను ఇక్కడ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పాబట్టి అని దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ పనిచేశాను ఆల్రెడీ నేను కొంచెం సీనియర్ కాబట్టి ఐ థింక్ ఐ షుడ్ నాట్స్ కరెక్ట్ అనుకున్నాను ఓకే సార్ తర్వాత వీళ్ళు తీసేసారు నన్ను అక్కడ చూడ చేసేసారు వీడేదో కొంచెం రివల్యూషనరీగా ఉన్నాడని అప్పుడు నన్ను అడిగాను చిన్న జిల్లాకి ఏదైనా ట్రైబల్ జిల్లాకి పంపించుకోని అడిగాను నేను ఓకే గిరిజన జిల్లాకి సో దట్ కెన్ డూ మోర్ ఫర్ పూర్ అదే కానీ నేను ఏదో మెడిచల్ని అడగలేదు నేను సో లేకపోతే వరంగల్ అడగలేదు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో బేసికలీ మై మైండ్ సెట్ ఈజ్ బేసికలీ టు డూ ఫర్ ది వలరబుల్ పీపుల్స్ అంటే వలనబుల్ సెక్షన్స్కి ఎక్కువ పనిచేయాలని నేను అనుకుంటుంటాను ఎప్పుడు కూడా ఓకే సార్ సో ఆ వలనబులిటీ అనేది ఉమెన్ కావచ్చు ట్రైబల్స్ కావచ్చు షెడ్యూల్ కాస్ట్ కావచ్చు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్న పేదవాళ్ళు కావచ్చు సో లేకపోతే డిజేబుల్డ్ కావచ్చు సో నేను డిజేబుల్డ్కి సంబంధించి ఒక ఎన్జిఓతో పనిచేసాను సో డిప్రెషన్లో వెళ్ళి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నేను ఆర్ఎన్బుల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే అది చాలా పివిటల్ పోస్ట్ చాలా లగ్జరీస్ పోస్ట్ అది వదిలేసాను ఒక ఎన్జిఓలో కొంతకాలం పనిచేసాను సో శాలరీ బేసిస్ మీద సో అప్పుడు నాకు యాక్చువల్గా నేను ఇంకా అక్కడే అని చెప్పేసి గవర్నమెంట్కి అప్లై చేసుకున్నాను ఒక రెండు సంవత్సరాలకి ఇవ్వండి అని కానీ గవర్నమెంట్లో ఇంత చిన్న ఎన్జిఓలు నువ్వు ఇట్లా పనిచేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోలేదు కానీ బట్ లీవ్లో వెళ్ళి మేము పని నేను అని చెప్తున్నాను బికాస్ మై మైండ్ సెట్ మై మై యాటిట్యూడ్ ఈజ్ బేసికలీ టు ది పీపుల్ అనేది నాకు ఎప్పుడు అర్థమైంది సో ఇలాంటి సిచ్యుయేషన్లో సో సహజంగా కూడా నేను ప్రజలకు సంబంధించిన ఉద్యోగాలు ప్రజలకు సంబంధించినటువంటి విషయాలే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఇందులో సార్ ఒక వివాదాస్పదమైన ప్రశ్న అడుగుతాను సార్ దాన్ని మీరు మాత్రమే కరెక్ట్గా ఆన్సర్ చేయగలరనేటువంటి బలమైన నమ్మకం నాది సార్ ఓకే తెలంగాణలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో నేను వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక భావన వాళ్ళ నుంచి వ్యక్తమైంది సార్ మళ్ళీ అన్నలు వస్తే బాగుంటుంది అనేటువంటిది తెలంగాణలో దళిత బహుజన వర్గాల నుంచి అప్రెస్డ్ పీపుల్ నుంచి వచ్చినటువంటి మాట మళ్ళీ అన్నలు రావాలి అని సార్ నిజంగా మళ్ళీ నక్సలిజం తెలంగాణలో ఛాన్స్ ఉంటుందా ఉండాల్సినటువంటి అవసరం సార్ ఇప్పుడు ఇది వెరీ నేను కూడా విన్నాను ఇది ఎస్ చాలా మంది అంటున్నారు ఈ మధ్యకాలంలో ఎందుకు అంటున్నారంటే సేమ్ కర్ణాటక లాగా కర్ణాటకలో ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్స్ని డిమాండ్ చేశారు లంచంగా ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు మన రాష్ట్రంలో పది నుంచి పదిహేను శాతం ఉంది ఎమ్మెల్యేలకు పోయే లంచం దాన్ని వాళ్ళు ప నలభై శాతం తీసుకెళ్లారు అంటే అంతం కదా ఏదో ఒక కుండబద్దలైద్దని అంటే పాపం బద్దలైద్దని అంటారు కదా అట్లా పాపం బద్దలైంది ఇక్కడ కూడా మన దగ్గర కూడా ఏదైతే గ్రామాల నుంచి అన్నల ద్వారా పారిపోయి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ కాంట్రాక్టర్స్ లాగా ఇక్కడ బో రియల్ ఎస్టేట్ దారులుగా మారో వీళ్ళందరి యొక్క మనం చూస్తున్నటువంటి రాజకీయ నాయకులందరూ వాళ్ళే సో వాళ్ళ యొక్క దుర్మార్గత్వము బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ మళ్ళీ అగైన్ ఇతను ధరణి పోర్టల్ ద్వారా కావచ్చు ఇతను పాలసీల ద్వారా కావచ్చు కేసీఆర్ పాలసీల ద్వారా కావచ్చు మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి అప్పుడు అన్నలు పేదవాళ్ళకి పిచ్చిన భూమిని మళ్ళీ తీసేసుకుంటున్నారు సరే సో మళ్ళీ ఆపరేషన్ ఆ విధానం మళ్ళీ కనబడుతుంది గ్రామాలు అందుకనే అన్నలు రావాలని చెప్పేసి గ్రామాలలో ఇప్పుడు వినబడుతుంది కొత్తగా ఈ దుర్మార్గులు ఇట్లాగే చేస్తే నిజంగా కూడా అన్నలు వచ్చే ప్రమాదం కూడా ఉంది కానీ అన్నలు రావడం అనేది అది ఒక అవసరం లాగా కొంతమంది ప్రజలు చూస్తున్నారు కానీ అన్నలు రావడం అనేది కరెక్ట్ కాదు ఓకే కానీ ఇక్కడ రాజకీయాలని మార్చడం అనేది కరెక్ట్ సో అన్నల ద్వారా వస్తే అదేమి మళ్ళీ పర్మనెంట్ సొల్యూషన్ కానే కాదు సో ఇప్పుడు మనం చూసాము ఈవెన్ అన్నలు పాపం అన్నలు అన్నలు ఏం చేస్తారు వాళ్ళు కొంతమంది యూత్ని తయారు చేస్తారు ఆ యూత్ మళ్ళీ ప్రాణాలు పోగొట్టుకుంటారు ఎన్కౌంటర్లలో సో మళ్ళీ ఆ యూత్ అంత ఎవరు ప్రాణాలు పోగొట్టుకునే యూత్ అంటే మళ్ళీ అంత ఎస్సీ ఎస్సీ బీసీలే పేదోళ్ళే అవును సార్ కదా సో అంటే అల్టిమేట్గా మళ్ళీ వాళ్ళే సఫర్ అవుతారు సో అది సొల్యూషన్ కాదు అంటే ఒక సుపరిపాలన ఒక ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేసే మంచి పరిపాలన సొల్యూషన్ దీనికి దాన్ని ఏ రకంగా మనం డెమోక్రసీ ద్వారా ఓట్ల ద్వారా చేజిక్ చేజిక్కించుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే అన్నలకు సంబంధించిన ఐడియాలజీ ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాంటి ఐడియాలజీ పెట్టుకోవాలి మనం ఉన్న దాంట్లో కమ్యూనిజం కంటే డెమార్క్సైడ్ బెస్ట్ కమ్యూనిజం యాజ్ ఐడియాలజీ వండర్ఫుల్ ఐడియాలజీ సమాత్వం గురించి అది డిఫినెట్గా చేస్తుంది కానీ నియంతృత్వాన్ని కూడా దారితీస్తుంది కమ్యూనిజం అనేది అదొక డేంజర్ ఉంది ఓకే ఇప్పుడు ఈరోజు మీరు నేను అనే కంట్రీలో పనిచేశాను అక్కడ కమ్యూనిస్ట్ కంట్రీలో వరల్డ్ బ్యాంక్ అపాయింట్ చేసింది అక్కడ ఓకే సార్ సో అక్కడ నేను ఆరు నెలలు పనిచేశాను తర్వాత పీకొని వచ్చేసాను అంటే రెండు రీజన్స్ పీక్ వచ్చాను అక్కడ నుంచి ఒక రీజన్ ఏమో తెలంగాణ వచ్చిందని వస్తుందని అప్పుడే రాబోతుంది ఇంకొక రీజన్ ఏమో అక్కడ కరప్షన్ కమ్యూనిస్ట్ కంట్రీలో సో మన మన భారతదేశానికి సంబంధించి కమ్యూనిజం అనేది వస్తే మాత్రము అది ఒక అతి దారుణమైనటువంటి నియంతృత్వానికి దారి అవకాశం ఉంది ఐడియాలజీస్ అలా బండర్ఫుల్ బాగున్నా కానీ అందుకని నేను నా కమ్యూనిస్ట్ భాజాలని కూడా నేను కూడా మార్చేసుకున్నాను ఓకే సో ఇవన్నీ చూసిన తర్వాత వేకే ఎక్స్పీరియన్స్ చూశాను చైనా ఎక్స్పీరియన్స్ చూశాను రష్యా ఎక్స్పీరియన్స్ చూశాను లావోస్ ఎక్స్పీరియన్స్ చూశాను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత అది పక్కా నియంతృత్వానికి దారిస్తుంది ఈ దేశంలో నియంతృత్వం ఎవరు చేస్తారో మనకు తెలుసు ఏ నయం నా నయంలో లాంటి వాడో మళ్ళీ ఏ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇలాంటి భావన భావన ఇలాంటి జీన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మళ్ళీ దాన్ని లీడ్ చేస్తారు ఎట్లయితే ఇప్పుడు మనకి ఉద్యమం పేరు మీద తెలంగాణను తీసుకొచ్చి ఈరోజు తెలంగాణను పక్కన పెట్టి సొంత పనులు చూసుకుంటున్నాడో కేసీఆర్ గారు ఎంతైతే సంపాదించుకుంటున్నాడో అక్రమ మార్గాలలో ఉద్యమం పేరు ఈ ఇది అంతే అవుతుంది రేపు రేపు కమ్యూనిజం భావజాలం కూడా మంచి భావజాలము కానీ బట్ ఆ భావజాలను ఉపయోగించుకొని మళ్ళీ కొంతమంది దుర్మార్గులు తయారవుతారు వాడు నియంత్రిత్వం అయిపోతారు నియంతృత్వం తీసుకెళ్తారు ఇప్పుడు కిమ్ములాగా నార్త్ కొరియా కిమ్ములాగా సో అందుకనే కమ్యూనిస్ట్ భావజాలం కూడా కరెక్ట్గా భావజాలం మంచిది బట్ కమ్యూనిజం రావడం కూడా కరెక్ట్ కాదు అన్నలు రావడం కూడా కరెక్ట్ కాదు మనకి సో అన్నలు కూడా ఆ అన్నలు కూడా సో మాలంటలతో కూర్చొని ఎట్ట దీన్ని మనము సరిచేద్దామో ఏ రకంగా ఈ డెమోక్రసీని మంచి రిపేర్ చేద్దాము ఏ రకంగా ఈ డెమోక్రసీని ఉపయోగించుకొని మనలాంటి మంచి వాళ్ళం వచ్చి సో ఈ పేదరికాన్ని తీసేద్దాము ఈ మొత్తము ఈ అస అసమానత్వం అవి తీసేద్దాము చేయొచ్చు డెమోక్రసీ కూడా చేయొచ్చు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా చేయొచ్చు బ్రహ్మాండంగా చేయొచ్చు సో దానికి ఒకటే రెండు మూడు మార్గాలే ఉన్నాయి అంతే సింపుల్గా అవి చేయగలిగితే మనం మొత్తం అంతా కూడా అంతా కూడా డెవలప్మెంట్ చేయగలము సో దానికి సంబంధించిన వనరులు కూడా మనకు బ్రహ్మాండంగా ఉన్నవి సో దీనికి పెద్ద సమస్య పెద్ద సమస్య ఏంటంటే నెపోటిజము క్యాస్టిజము కరప్షను ఇవి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సో ఈ ప్రాబ్లమ్స్ మనం అటెంప్ట్ చేయగలిగితే బ్రహ్మాండంగా మనం ఒక యూరోపియన్ కంట్రీలో లాగా యూరోపియన్లో కమ్యూనిజం లేదు కదా బట్ ఈరోజు మరి ఎందుకు బ్రహ్మాండంగా అందరు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని ప్రతి ఒక్కరు కూడా అక్కడ పేదరికం లేదు కదా ఎందుకు లేదు పేదరికము సో అలాంటిది మనం కూడా డెవలప్ చేసుకోవచ్చు కదా ఎస్ అందుకని అందరూ అనేది సొల్యూషన్ కాదు ప్రభుత్వాధికారులు అంటే యజమానుల్లాగా కాదు సేవకుల్లాగా ఉండాలి ప్రజలతో తిరగాలి బతకాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఆకునూరి పని పనిచేయాలి అని కొన్ని విప్లవ దళాలు ఉదాహరణలు చూపించాయి ప్రజలకు చెప్పాయి అనేటువంటిది నాకున్న ఇన్ఫర్మేషన్ సార్ అండ్ బై ద సేమ్ వే వాళ్ళు కృతజ్ఞతలు తెలపటానికో మీ నుంచి ఆలోచనలు పంచుకోవటానికో ఆచరణ ఏ విధంగా ఉండాలని తెలియటానికో కొంతమంది మావోయిస్టులు మీతో కూడా మాట్లాడారు అనేటువంటిది నాకు ఇన్ఫర్మేషన్ సార్ ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఆ రాంగ్ ఇప్పుడు విషయం ఏంటంటే మన మధ్యలో కూడా మావోయిస్టులు ఉంటారు ఇప్పుడు నేను సుందర విజ్ఞాన కేంద్రం మీటింగ్కి వెళ్తాను ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాం ఆ మీటింగ్ దేనికైనా కావచ్చు దేనికి సంబంధించిన మాట కావచ్చు ఉదాహరణకి రైతులు మొన్న రైతులు సఫర్ అయ్యారు సార్ ఆ దానికి సంబంధించిన మీటింగ్ ఏ ఉందనుకుందాం ఆ మీటింగ్ వెళ్తారు అక్కడ మావోయిస్టులు ఉంటారు మావోయిస్ట్ అంటే ఎవరు ఆ మావోయిస్ట్ భావజాలము కమ్యూనిజం భావజాలాన్ని అగ్రెసివ్గా తీసే వాళ్ళే మావోయిస్టులు ఓకే అంతే తుపాకీ పెట్టినప్పుడు మావోయిస్టు కాదు రైట్ సో అలాంటి మావోయిస్టుతో మనం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం ఓకే ఇలాంటి సమయం ఇప్పుడు మీరు నాకు ఇందా క్వశ్చన్ చేశారు కదా సో అలా అలాంటి ఒక ఆర్గ్యుమెంట్స్ నడుస్తూనే ఉంటాయి ఎప్పుడై కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా సో నేను చెప్పేది అందరికీ ఏంటంటే ఇప్పుడు మీకు తుపాకులు పట్టుకొని అడవులలో పోరాడే పరిస్థితి ఇంకా ఉండదు ఉండబోదు ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ భయంకరంగా వచ్చింది నంబర్ వన్ ఓకే సార్ సో ఇప్పుడు నువ్వు వెళ్తూ ఉంటే నువ్వు పైనుంచి సెటిలైట్ నుంచి నిన్ను షూట్ చేసేసి చంపే చంపేంత ఇది వచ్చింది సో ఇంకా నువ్వు ఏమి అడుగులలో కొట్లాడతావు దాట్ ఇస్ వేస్ట్ అది ఇస్ అ వేస్ట్ అది నంబర్ వన్ నెంబర్ టూ నీకు మావోయిజం సక్సెస్ అయ్యి కమ్యూనిజం వస్తే కూడా మళ్ళీ నార్త్ కొరియా యొక్క లాగానే ఇక్కడ ఒక నియంతృత్వం నియంతృత్వానికి వెళ్ళిపోతుంది తప్ప ఓకే సో సొల్యూషన్ రాదు దాని తర్వాత ఒకసారి కమ్యూనిజం వచ్చిన తర్వాత నియంతృత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రక్తపతం జరగాలి మళ్ళీ ఇంకో విలువం జరగాలి మళ్ళీ అది పోవాలంటే ఓకే సార్ సో అందుకని ఇస్ వెరీ డిఫికల్ట్ అందుకని నేను ఈ మావోయిస్ట్ అందరికీ కూడా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఇదే చెప్పుంటాను ఎప్పుడు కూడా సో లెటర్స్ కమ్ టుగెదర్ అండ్ ఫైట్ ఆన్ దిస్ కరప్ట్ ఫెలోస్ కరప్షన్ తీసేస్తే చాలా బాగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తే హ్యాపీగా బతుకువచ్చు అందరం కూడా ఈ అన్ని అవసరం లే నియంత్రిత్వం అవసరం లేదు బ్లడ్ షెడ్ అవసరం లేదు రక్తపాతం అవసరం లేదు సో ఈ దరిద్రమంతా అవసరం లేదు సో ఒక మంచి సమాజం నిర్మాణం చేయడానికి అవకాశం ఉంది ఒక ఇరవై సంవత్సరాల్లో మనం ఒక సింగపూర్లాగా కావచ్చు ఒక జర్మనీలా కావచ్చు ఒక జపాన్లా కావచ్చు ఒక సౌత్ కొరియా లాగా కావచ్చు సింపుల్ సార్ రెండు సీరియస్ విమర్శలు ఉన్నాయి సార్ జయప్రకాష్ నారాయణ గారు జేడి లక్ష్మీనారాయణ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆకునరు మురళి గారు మీ నలుగురిని ప్రజలు అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారా మీరు ప్రజల్ని రాజకీయాల్ని అవపోస పట్టంలో వంట పట్టించుకోవడంలో ఫెయిల్ అయ్యారా సార్ సెకండ్దే కరెక్ట్ అంటారా ఆయన ఓకే సెకండ్దే కరెక్ట్ అని అనుకుంటాను ఆయన వీళ్ళు ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్రజల నాడి అంటాం కదా సార్ సో ప్ర ప్రజలు ఏ లెవెల్కుంటే ఫస్ట్ ఆ లెవెల్కి దిగాల మనం ఓకే నా ఉద్దేశం అయితే మనం ఇక్కడ ఉండి మాట్లాడితే ఈ గ్యాప్ ఇట్లాగే ఉండిపోతుంది క్లాసిఫై డీ క్యాస్టిఫై అవ్వాలంటారు క్యాస్టిఫై అంటే నాకు తెలియదు కానీ బట్ నేను అనేది అండర్స్టాండింగ్ లెవెల్ ఓకే సార్ సో ఇక్కడ దిగాలి ఫస్ట్ దిగి వీళ్ళు ఆర్గనైజ్ చేసుకోవాలి ఆర్గనైజ్ చేసుకుని వీళ్ళని కూడా పైకి తీసుకెళ్ళాలి అవేర్నెస్లో ఓకే సో ఇది చాలా ఈజీ కాదు చాలా కష్టమైన పని ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్ళిపోతున్నారు బట్ ఇప్పుడు జయప్రకృష్ణారాయణ గారు పాపం ఆయన చాలా అలసిపోయాడు చాలా కష్టపడ్డాడు ఇప్పుడు కూడా ఆయన ఇంకా కూడా చేస్తున్నాడు ఆయన చేయాల్సింది డెఫినెట్గా కానీ బట్ రాజకీయాల నుంచి విరమించుకున్నాడు ఆయనకు ఒకటే అనిపించింది ఎంత అనిపించింది అంటే నాకు అర్థమయ్యి సో ఈ ప్రజలు ఇంకా మెచ్యూర్ కాలేదు సో అందుకనే మనము చేయలేము పాలిటిక్స్ అన్నట్టుగా కొంచెం ఆయన పక్కకి వెళ్ళిపోయాడు పాలిటిక్స్ నుంచి అంటే డైరెక్ట్ పాలిటిక్స్ నుంచి ఇండైరెక్ట్గా ఆయన ఈజ్ ట్రయింగ్ టు డూ లాబియింగ్ ఫర్ గుడ్ థింగ్స్ సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక రూట్ తీసుకున్నారు బీఎస్పీ పార్టీలో సో జేడి లక్ష్మణ్ గారు ఒక స్టెప్ వేశాడు మళ్ళీ ఒక స్టెప్ ఎన్నికేశాడు ఇప్పుడు మళ్ళీ ఆయన ఏ పార్టీకి వెళ్తాడో నాకు తెలియదు కానీ ఆయన జేడి లక్ష్మణ్ గారిని ఒక నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ మధ్యలో ఆయన బీఆర్ఎస్ను ప్రేజ్ చేశాడు ఇంత ఘోరమైన కరప్ట్ పార్టీని ఆయన ప్రేజ్ చేసినా నాకు నచ్చలేదు అసలు ఫ్రాంక్ విత్ యూ సో బట్ ఆయన ఆయన ఉద్దేశం ఏందో ప్రేజ్ చేయడం నాకు అర్థం కాలేదు బట్ ఐ వాంటెడ్ టు టెల్ హిమ్ త్రూ దిస్ ఇంటర్వ్యూ దట్ ఐ థింక్ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్ సో ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇతను ఇతను ప్రేజ్ చేశారు మరి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఎంత డబ్బులు తీసుకొని పే చేస్తారో తెలియదు కానీ బట్ పంజాబ్ ముఖ్యమంత్రి మూడు సార్లు వచ్చింది వితిన్ వన్ వన్ టూ మంత్స్లో ఎందుకు మీనింగ్ మీనింగ్లెస్ అది సో ఏమైనా ప్యాకేజ్లో మాట్లాడుకున్నా ఇలాంటి డౌట్స్ మా అందరికీ వస్తుంటాయి ఎందుకంటే ఇంత దుర్మార్గపు పార్టీ ఇంత దుర్మార్గ కరప్షన్ పార్టీ సో ఇంత వర్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ జరగలేదు ఎక్కడ జరగడం లేదు అలాంటి వాళ్ళని వాళ్ళు ఇట్లా పే చేస్తారు నాకు అర్థం కాదు ఏదో ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టింది కాబట్టి సో లేకపోతే ఒక మూడు ముప్పై మూడు జిల్లాలు చేశారు కాబట్టి దీస్ ఆర్ స్మాల్ థింగ్ స్మాల్ థింగ్స్ సో ది బిక్ టికెట్ థింగ్ ఏంటంటే అందరికీ డెవలప్మెంట్ పోవాలి కదా ఇది సో నువ్వు ఇక్కడ ఏదో ఒకటి ఇప్పుడు అసలు కేటీఆర్ గారు అమెరికా పోయాడు సో నెల రోజులు పోతున్న పోయినాడు ఇప్పుడు ఆయన ఉదాహరణకి సో ఆయన పోయి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఆయన చెప్తాడట సో అట్లాగే మిషన్ బైరె గురించి చెప్తాడట సో మిషన్ బరిగ్రద మొన్న ఈ మధ్యన తిరియాని మండలంకి వెళ్తే అక్కడ మండలం మొత్తం రావటం లేదు నీళ్ళు రావటం లేదు సో అట్లాగే అసలు గ్రామాలకు వెళ్తే నువ్వు ఇంత పెద్ద పిస్టేజ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నావు పిచ్చి ట్యాప్లు పెట్టారు నల్లలు చిన్న పైపు పెట్టి ఓపెన్గా పెట్టారు ఆయన ఎక్కడికక్కడ ఊడిపోయినవి కొన్ని చోట్ల నీళ్ళు రావటం లేదు కొన్ని చోట్ల నీళ్ళు ఎక్కడం లేదు అంటే ఇవన్నీ ఇంత సబ్స్టాండర్డ్ కట్టే కట్టడం మిషన్ భగ్రద ప్రాజెక్టుకి సో ఏం చెప్తావు నువ్వు వెళ్ళి అక్కడ నెవాడాలో అక్కడ సివిల్ ఇంజనీర్ అసోసియేషన్కి అడ్డెట్ చేస్తున్నాడు వై నెంబర్ వన్ సో నంబట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చెప్తాడట గొప్ప ప్రాజెక్ట్ అని ఏ గొప్ప ప్రాజెక్ట్ అది నువ్వు ముప్పై ఆరు లక్షల ఎకరాలకి నువ్వు డిజైన్ చేసి దాని ప్రాజెక్టుని లక్ష ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ముప్పై ఆరు లక్షలు ఇస్తానని చెప్పి ముప్పై ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పి ఇప్పుడు నువ్వు మూడు లక్షలకు కూడా ఇవ్వటలే నీళ్ళు ఏం గొప్ప ప్రాజెక్ట్ అది ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చే పంటకి సంబంధించి నువ్వు యాభై వేల రూపాయల కరెంట్ బిల్ కడుతున్నావు ఏం గొప్ప ప్రాజెక్ట్ అది ఎట్లా గొప్ప ప్రాజెక్ట్ అవుతుంది అది అది ఒక చెత్త ప్రాజెక్ట్ పక్క చెత్త ప్రాజెక్ట్ దాన్ని తీసుకుని అమెరికాకి వెళ్తున్నమాట అసలు కేటీఆర్ గారు అమెరికా ఎందుకు వెళ్తున్నారు ఊరు కురికే నాకు అక్కడి నుంచి నాకు డల్లాస్ నుంచి నాకు అక్కడ నుంచి అన్ని చోట్ల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి సార్ ఇక్కడైనా వీళ్ళందరినీ కూడా బినామీలను పెట్టి ఇక్కడ మొత్తం ఆస్తులు పెంచుకుంటున్నారు భూములు కొంటున్నారు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నారని నాకు కాల్స్ వస్తున్నాయి అక్కడ నుంచి మీరు దీనికి ఎందుకు లేదని ఓకే సో అంటే మనకి మనకు ఎవిడెన్స్ దొరకదు సో ఎట్లా మాట్లాడతాం బట్ నేను ఎందుకు పోతున్నాడు ఊరు అసలు అసలు మంది మంత్రులు ఎందుకు పోతున్నారు బయటకు ఎందుకు పోతున్నారు దుబాయ్ ఎందుకు పోతున్నారు అక్కడికి పోయి అక్కడి నుంచి పోతున్నారు సో సో పాస్పోర్ట్లు అన్నీ కూడా పెట్టండి ఓపెన్గా చేయండి అందరి ఓకే సో అసలు కేటీఆర్ ఎక్కడికి పోతున్నాడు మొత్తం పాస్పోర్ట్ అంతా ఓపెన్ చేయండి కదా చేస్తే తెలుసు కదా మరి నిజంగా కూడా మంచి అడ్మినిస్ట్రేట్ అయితే నువ్వు నీతి మంత్రులను అయితే నేనైతే నా అయితే నేను గ్యారెంటీ నా పాస్పోర్ట్ని పెడతాను అట్లాగే నేను నేను ముఖ్యమంత్రిని అయితే నేను మంత్రిని అయితే ప్రతిరోజు నేను ఎవరితో మాట్లాడుతున్నాను పొద్దున్ను ఏ రోజు లేస్తున్నాను ఏ రోజు పడుకుంటు ఎప్పుడు వేస్తున్నాను ఎప్పుడు పడుకుంటున్నాను మొత్తం జరిగినంతా కూడా నేను పబ్లిక్ డొమైన్లో పెడతాను సో ప్రతి నిమిషం నేను దేని స్పెండ్ చేస్తున్నాను అని మరి మీరు దమ్ముండే మీరు పెట్టండి నిజంగా మీరు మంచి నీతివంతం వందలైతే మీరు మంచి పరిపాలకులు అయితే సో దీస్ ఆల్ ఆర్ దీస్ ఇష్యూస్ కదా సో మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్ డిఫరెంట్గా పార్టీస్కి వచ్చి వెళ్తున్నారంటే సో అంటే ఇది ఎంత ఎందుకు వచ్చిందంటే జయలక్ష్మగర్ బీఆర్ఎస్ పేజ్ చేస్తే వచ్చింది డిస్కషన్ కదా అవును సార్ సో తప్పంటాను నేను అంతా కూడా అందుకనే ఇప్పుడు మనం అందరూ ఐఏఎస్ఆర్స్ ఒకలాగా ఉంటారని అనుకోవడానికి లేదు వాళ్ళు పుట్టి పెరిగినటువంటి సా దాంట్లో నుంచి సో వాళ్ళ ఆలోచన విధాల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యాల నుంచి వాళ్ళ యొక్క యాక్షన్స్ బయటపడతాయి మనకి ఓకే అంతేగాని అందరూ కూడా ఐఏఎస్ అందరూ ఒకలాగా ఉంటారని అనుకోవడం తప్పు సార్ దేశ రాజకీయాలు మాత్రమే కాకుండా దేశం మొత్తం అంతా కూడా ఏం జరుగుతోంది అని చూసినటువంటి పథకం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు సార్ రంగులు మారాయి రూపురేఖలు మారాయి విద్యార్థుల భవిష్యత్తు కూడా సుందరంగా తయారయ్యేటువంటి ఒక ప్రణాళిక వచ్చింది మీరు దాంట్లో కీ రోల్ ప్లే చేశారు యు ఆర్ ద సర్వీస్ ఆఫ్ ప్రభుత్వ సలహాదారుడుగా ఉండి మీరు త్రీ ఇయర్స్ ఆ ఆలోచన ఎలా పుట్టింది అది విద్యార్థులు ఏ విధంగా మార్చింది సార్ అంటే యాక్చువల్గా నాడు నేడు ఆలోచన అనేది జగన్మోహన్ రెడ్డి గారిదే ఆయన బ్రెయిన్ షైల్డ్ అది తప్పకుండా సో విద్యా విధానం విద్యా వ్యవస్థను బాగు చేయాలనేది ఆయన అనుకున్నాడు అనుకోని సమూహం నేను అప్పుడే ఎగ్జాక్ట్లీ నేను అప్పుడే ఇక్కడ రేంజ్ చేశాను సో ఆయనకు ఎవరో చెప్పారు సో ఈయన ఉంటే చాలా బాగా జరుగుతుందని చెప్పారు సో నన్ను తీసుకెళ్డు ఆయన నాకు అసలు పరిచయం లేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు ఏం పరిచయం లేదు అంటే వాళ్ళ ఫాదర్తోనే పనిచేశాను కొంతమేరకి హీ నోస్ మై బై నేమ్ అది ఓకే బికాస్ అప్పుడు నేను డైరెక్టర్ ఉపాధి హాయ్ పథకంలో ఉన్నాను కాబట్టి చాలా ఎవ్రీ మంత్ రి రివ్యూలో ఉండేవాళ్ళము చాలా మాట్లాడేవాళ్ళు సో బట్ నన్ను తీసుకుని ఇతను తీసుకున్న తర్వాత నేను ఒకటే చెప్పాను అంటే సార్ మీరు నిజంగా కూడా డాస్టిక్గా చేంజ్ కనబడాలి అను అంటున్నారు కదా మీరు ఓకే సో ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా చేయాలంటున్నారు మీరు మీరు యాక్షన్స్ వారు కూడా చెప్తున్నారు కదా అంటే ఇట్లా బ్లాక్ ఉన్నదాన్ని ఇట్లా వైట్ చేయాలి అంటే అంత మార్పు రావాలని వన్ ఎయిటీ డిగ్రీస్ మార్పు అలా అంటున్నారు బట్ దీనికి ఒకటే మార్పు చేయాలంటే ఒక ఒక పాలసీ డేషన్ తీసుకోవాలి ఏంటంటే కాంట్రాక్టర్స్ వ్యవస్థని ఇలా పెట్టద్దు ఓకే మీరు కాంట్రాక్టర్ వ్యవస్థను పెట్టినప్పుడు ఏమవుతుందంటే కాంట్రాక్టర్ ఎమ్మెల్యేకి పర్సంటేజ్ ఇవ్వాలి కాంట్రాక్టరు అధికారులకు పర్సంటేజ్ ఇవ్వాలి కాంట్రాక్టర్లు రకరకాల పన్నులు కట్టాలి కాంట్రాక్టర్లు హెడ్స్ కాంట్రాక్టర్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటు సో కాంట్రాక్టర్ సంబంధించిన ఇతర ఇల్లీగల్ ఖర్చులు ఇవన్నీ తడిచి మోపిడయి మీకు యాభై శాతం డబ్బు మాత్రమే స్కూల్కి వెళ్తుంది మిగతా యాభై శాతం డబ్బులు బయటకు వెళ్ళిపోతాయి అని చెప్పాను ఆయనకి ఓకే సార్ బికాజ్ ఆయన కూడా ఎంత వ్యవహారం తెలుసు కాబట్టి అర్థమైంది ఒప్పుకున్నాడు ఇమ్మీడియట్గా ఓ గ్రేట్ సార్ సో ఒప్పుకున్నాడు కాబట్టి మేము ఇప్పుడు ఏం చేసామంటే చాలా క్లియర్గా కాంట్రాక్టర్ లేకపోయేసరికి మన క్వాలిటీ అనేది మన ఇష్టం అంటే ఒక పాజిటివ్ సైడ్ మనకి కాంట్రాక్టర్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే వాడు సాధ్యమైనంత డబ్బు చేసుకోవడానికి ట్రై చేస్తాడు అందుకనే వాడికి క్వాలిటీ అనేది చీపెస్ట్ మెటీరియల్ తీసుకొచ్చి పెడతాడు సరే ఉదాహరణకి నాకు ఒక ఫ్యాన్ పెట్టాలని చెప్పాను కాంట్రాక్టర్కి సో ఈ కాంట్రాక్టర్స్ ఏం చేస్తారంటే ఈ నగర్ ఏరియాలో చిన్న చిన్న ఫ్యాన్స్ తయారు చేసే కంపెనీస్ ఉన్నాయి సో మీకు నాలుగు వందల రూపాయలు వస్తుంది మీకు అదే మీకు ఇక్కడ ఏ ఓరియంట్ ఫ్యాను లేకపోతే కరీ ఖైతాన్ ఫ్యాను లేకపోతే మేము మేము పెట్టినటువంటి ఏం ఫ్యాన్ అది పెద్ద ఫ్యాను నంబర్ వన్ కంపెనీ మేము అదే పెట్టాము సో అవి పెట్టాలంటే దానికి మీకు పంతొమ్మిది వందల రూపాయలు రెండు వేల రూపాయలు కావాలి సో కాంట్రాక్టర్ అది పెడతాడు ఇక్కడ మనము వీ పేరెంట్స్ని కమిటీ చేసాం కాబట్టి పేరెంట్స్ కూడా వాళ్ళ స్కూల్ బాగుండాలనుకుంటారు నాలుగు పాటు ఉండాలనుకుంటారు సో దాని తగ్గట్టు మేము కూడా ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాము మేము కూడా కరప్షన్ ఎన్విరాన్మెంట్ తీసేసాము అందుకని వాళ్ళు చెప్పుకోగలగారు సో ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ది ఫ్యాన్ ఎగ్జాంపుల్ మీకు ఫ్యాన్ చెప్పాను నేను సో నాలుగు వందల రూపాయలు రెండు వేల రూపాయలు సో అట్లా పెయింటింగ్ కూడా అంతే కాంట్రాక్టర్స్ చేస్తే పెయింటింగ్ ఏదో రాజమండ్రి దగ్గర ఒక చిన్న చిన్న కంపెనీ ఉంటాయి పెయింట్ తయారీ కంపెనీలో అది తీసుకొచ్చి వేస్తాడు వాడు మేము అక్కడ ఏషియన్ పెయింట్ బెజర్ పెయింట్ వాడాము సో డైరెక్ట్గా ఏషియన్ పెయింట్ బెజ్జర్ పెయింట్ ఆ కంపెనీలతోనే మేము టెండర్స్ వేయించాం రిక్వెస్ట్ చేసే వాళ్ళతోనే ఓకే సార్ సో ఇంతవరకు ఇప్పటివరకు లైఫ్లో వాళ్ళు ఎప్పుడు టెండర్స్ వేయలేదు వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు అమ్ముకుంటారు అంతే అంతే సార్ అవును కానీ బట్ మేము వాళ్ళని కన్విన్స్ చేసాము నీ పబ్లిసిటీ వస్తుంది సో గ్రామాలకి నీ కంపెనీ వెళ్తుంది అని చెప్పి ఒక క్రియేట్ చేసి ఆ పెద్ద కంపెనీలతో వేయించాం ఫర్ ఎగ్జాంపుల్ అట్లా అని చెప్పి మేము డబ్బులు ఎక్కిచ్చామా అంటే ఇంత ముందు కాంట్రాక్టర్కి ఇచ్చిన దానికంటే కూడా ముప్పై నలభై శాతం డబ్బులు తక్కువ ఇచ్చాము వాళ్ళకి కాంపిటీషన్ క్రియేట్ చేసి సో ఆ రకంగా ఇటు కాంట్రాక్టర్స్ అప్పుడు ఎంత ఖర్చు పెట్టామో అంతకంటే తక్కువ ఖర్చు పెట్టుకుంటూ ది బెస్ట్ క్వాలిటీ చేయగలిగాం సరే సో అట్లా సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మాకు సో ఆయన ఎప్పటికప్పుడు ప్రతి పదిహేను రోజుల కోసం రివ్యూ చేసేవాడు చక్కగా సో ఇద్దరం కలిసి కూర్చొని అందరం కలిసి కూర్చొని ఏది బెస్ట్ అనేది నిర్ణయం చేసేవాళ్ళము అట్లా ఆ రకంగా నాడు నేడిని పదిహేను అంటే వన్ థర్డ్ స్కూల్స్ని మేము బాగా చేయగలిగాం ఆ మనీ కూడా టక 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 ఖర్చు పెట్టేస్తాం అంతే అదే కాంట్రాక్టర్ వాడు ఏం చేస్తాడు వందకున్న డబ్బును ఇక్కడ పెట్టుబడి ఇక్కడ పెట్టుబడి ఇక్కడ పెట్టుబడి పెట్టి అంత లింపింగ్ చేస్తా అంటే వాడు స్లో డౌన్ చేస్తాడు ప్రో ప్రోగ్రెస్ను కూడా సో దానివల్ల వాని కూడా తడిచిపోయిన ఖర్చు అవుతుంది వాని కూడా లాస్ అవుతుంది పెద్దగా లాభమో అంటే లాభాలు తక్కువతాయి బాగా సో అది ఇక్కడ లాభాపేక్ష లేదు కాబట్టి డబ్బులు చాలా క్లియర్గా వస్తున్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా టప్ప ట కొంచెం చేసేస్తాం సిమెంట్ ఫ్యాక్టరీతో మాట్లాడాము సీఎం గారు మాట్లాడారు సో ఆ రేట్ తగ్గిచ్చారు డైరెక్ట్గా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ వస్తుంది మనకి సో శాండ్ ఆన్లైన్లో కొనుక్కుంటాము మన మినల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో అది వస్తుంది సో అటు అన్ని సిస్టమ్స్ అన్నీ కూడా కంప్యూటరైజ్ చేసుకొని సిస్టమ్స్ అన్నీ ట్రాన్స్పాంట్ చేసుకొని సో చేయగలిగాము అది సో అందుకని మేము వితిన్ డబ్బు ఉంటే మేము ఆల్మోస్ట్ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఒకటే వన్ ఇయర్లో ఖర్చు పెట్టగలిగాం సార్ బ్రహ్మాండంగా సో అంత ఫాస్ట్ ఉంది కాంట్రాక్ట్స్ అప్పుడు ఖర్చు పెట్టడం కష్టం అది సో అటు క్వాలిటీ వచ్చింది ఇటు ప్రోగ్రెస్ వచ్చింది అటు ఓనర్షిప్ వచ్చింది సో ఇటు తగ్గింది డబ్బులు తగ్గినాయి క్యాష్ తగ్గింది సో ది బెస్ట్ థింగ్ హ్యాపెన్ సో దస్ దిస్ ది సక్సెస్ ఆఫ్ నాట్ యాక్చువల్గా సో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా మాచా ట్రై చేశాం సో దానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా ఆయన చాలా అప్రిషియేట్ చేశాడు వెళ్ళాము కానీ బట్ కొంచెం డిస్టర్బ్ అయింది ఇప్పుడు నేను రావడము తర్వాత నాతో పాటు ఉన్నటువంటి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాజశేఖర్ గారు ఆయన కూడా ట్రాన్స్ఫర్ కావడము ఆయన కూడా బయటికి రావడం జరిగింది కొంచెం అది బ్యాక్ అయి ఉండొచ్చు అని ప్రస్తుతం నాకు తెలియదు ఏం జరుగుతుంది అక్కడ సార్ మీలాంటి వాళ్ళు ఉంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుండేది ఎందుకంటే రాబోయేటువంటి నవభారతం మొత్తం అంతా కూడా విద్యార్థుల చేతుల్లోనే ఉండేది కదా కానీ మీరు రిజైన్ చేసి రావటము అక్కడి నుంచి తప్పుకోవటం అంటే చాలామంది యాక్సెప్ట్ చేయలేకపోయారు అండ్ బయస్ఎంఏ నేను కూడా యాక్సెప్ట్ చేయలేదు ఎందుకని ఆ డిస్ తీసుకున్నారు సార్ అంటే యాక్చువల్గా నిజంగానే కొంచెము అది ఆంధ్రప్రదేశ్కి నేను నష్టం చేసినట్టే ఆ విషయంలో కానీ నాకు కొంచెం ఏమైందంటే ఇప్పుడు అక్కడ నేను అన్ని చేశాను మొత్తం సాఫ్ట్వేర్ డిజైన్ చేశాము సిస్టమ్స్ డిజైన్ చేశాము ప్రొక్యూర్మెంట్ సిస్టమ్స్ డిజైన్ చేశాము అట్లా కమిటీ కాంట్రాక్టింగ్ పేరెంట్ కమిటీ వాళ్ళకి పోవాలి వాళ్ళు ఏం చేయాలి గైడ్ లైన్స్ అన్ని సెట్ చేసి పెట్టే వచ్చేసాను నేను ఫస్ట్ ఫేస్ ఇంప్లిమెంట్ చేసాము సెకండ్ ఫేసు గ్రౌండ్ చేసి వచ్చాను క్లియర్ కట్ అన్నీ నేనేమనుకున్నాను అంటే ఇంకా అక్కడ జరుగుతుంది కదా బట్ ఇక్కడ తెలంగాణలో ఏం జరగటం లేదు తెలంగాణలో విద్యా వ్యవస్థను వాళ్ళు బ్రష్టు పట్టిస్తున్నాడు కేసీఆర్ సో అందుకని చెప్పేసి ఇక్కడ మనము వాయిస్ ఏజ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ కూడా తెలంగాణ బికాజ్ మై హోమ్ స్టేట్ నన్ను నాకు నేటివ్ తెలంగాణ నా తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది సో నేను తెలంగాణకే వరల్డ్ బ్యాంక్లో ఏడు ఏడు ఎనిమిది లక్షల రూపాయల శాలరీ వదిలిపెట్టుకుని వచ్చి నేను తెలంగాణ కొంచెం ఎన్నిక రావడం జరిగింది కాబట్టి సో నాకు తెలంగాణ కొంచెం ఎక్కువనే ఉంటుంది సో అందుకని ఇక్కడ పనిచేద్దామనే ఉద్దేశంతో వచ్చాను అక్కడ ఇట్లాగే నేను సిస్టమ్స్ ఎస్టాబ్ట్ చేశాను కాబట్టి సో అందుకని రావడం జరిగింది ఇక్కడికి సో నా క్వశ్చనింగ్ సో యాల్ ఆర్ క్వశ్చనింగ్ నాతో పాటు చాలా మంది వస్తున్నారు చూద్దాం ఎట్లా జరుగుతాం సార్ ఇప్పుడు విద్యా వ్యవస్థ గురించి కాసేపు మాట్లాడుకుంటే నాడు నేడు జగనన్న గోరుముద్ద అలాగే అమ్మఒడి ఇవంతా కూడా సంక్షేమ పథకాలు అనుకున్నంత స్థాయిలో రీచ్ అవ్వటం లేదు అనేటువంటిది ప్రతిపక్షాల విమర్శ సార్ మీరు దాంట్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ రూపు మా రేఖలు ఏ విధంగా మారాయి అనేటువంటి దాన్ని దగ్గరుండి పర్యవేక్షించి మీ బ్రెయిన్ చైల్డ్ నిలిచినటువంటి వ్యక్తులు సార్ సార్ మీ 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 సలహా కానీ సూచన కానీ మీ కీన్ అబ్జర్వేషన్ కానీ ఏముంది సార్ దాని మీద ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే అంటే ఆయన చేసిన నిజంగా చాలా అప్రిషియబుల్ వర్క్ ఎడ్యుకేషన్లో మాత్రం వండర్ఫుల్ థింగ్ జరిగింది అక్కడ ఇప్పుడు గోరుముద్ద గురించి అంటే నథింగ్ బట్ మిడ్ డే మీల్స్ అది సో మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి గోరుముద్దని పెట్టాడు ఎందుకంటే బికాస్ హియాస్ ఇంప్రూవ్డ్ లాట్ ఆఫ్ ఐటమ్స్ సో అందుకని ఎక్కువ డబ్బు ఇచ్చాడు సార్ చాలా అందుకని ఆయన గోరుముద్దని పెట్టకుండా పర్లేదు నథింగ్ రాంగ్ ఇది దట్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ ఇది ఆయన పాపం చాలా సార్లు ఈ మెయిన్ గురించి భోజనం ఎట్లా ఉండాలి పిల్లలకి ఏ వారం ఏమి ఇవ్వాలి ప్రతిరోజు లంచ్లో ఏం పెట్టాలి ఇవంతా కూడా చిక్కి కూడా ఎక్స్ట్రా చిక్కి ఇచ్చాడు సో చాలా వన్ థింగ్ ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే అసలు కూర్చొని సీఎం లెవెల్ ఒకటి ఆలోచించడం ఇంపార్టెంట్ కదా ఎగ్జాక్ట్లీ సో ఆలోచించి దాన్ని ఇంప్రూవ్ చేయడం అధికారులతో సహా చేయడం అనేది ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి చూసి అసలు ఏమి ఉండదు అది దాని గురించి ఆయనకి అసలు అంగన్వాడీ గురించి కానీ మధ్యాహ్న భోజనం గురించి కానీ ఒక నిమిషం కూడా ఖర్చు టైం స్పెండ్ చేసుకున్నాడు అయితే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది సో అమ్మఒడి కూడా వన్ వే ఇట్ ఈస్ గుడ్ బట్ నేనంటాను ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు అమ్మఒడి కంటే కూడా ఎడ్యుకేషన్ని ఇంకా 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 పెంచాలి చాలా ఓకే సార్ సో ఇంకా చాలా పెంచాలి సో దాని యొక్క ఇంకా సంస్కరణలు ఎక్కువ జరగాలి సంస్కరణలు చేయడానికి భయపడతారు రాజకీయ నాయకులు ఇంకా సంస్కరణ చేయడానికి ఎక్కువ 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 అవకాశం ఉంది కొంతమేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేశాము సో కొంతమేరకి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేశాము సో తర్వాత మధ్యాహ్న భోజనం ఇంప్రూవ్ చేశాము సార్ అమ్మఒడ్ ఇచ్చారు అమ్మౌడు ఇచ్చిన పర్లేదు కానీ బట్ ఇంకా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాల్సి ఉంది సో మనకి ఉదాహరణకు నేను నేనేమంటే మై సజ సజెషన్ ఏంటంటే ఇట్స్ బేసికల్లీ లైక్ ఇక్కడ ముఖ్యమంత్రి గారి కొడుకు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కాంటెక్స్ట్ మాట్లాడితే ఓక్రిడ్జ్ స్కూల్లో చదువుతున్నాడు వాళ్ళ మనవాడు నేనంటాను ఇలాంటి ఓక్రిడ్జ్ స్కూల్లో మీరు మండలాల్లో బస్తీలల్లో అన్ని చోట కట్టాలి ఓకే సార్ సింపుల్ లాజిక్ సో అట్లాగే ఎట్లయితే ఓ మన ఓక్రిడ్జ్ స్కూల్లో క్వాలిటీ చెప్తున్నారో ఎట్లయితే అక్కడ రకరకాల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ జరగాలి జరగగలవు సింపుల్ లాజిక్ చేయగలము సింపుల్ లాజిక్ సో అక్కడ టీచర్లకంటే ఇక్కడ మన టీచర్లకి గవర్నమెంట్ టీచర్లకి డబుల్ ట్రిపుల్ సాలరీస్ నెంబర్ వన్ సార్ నెంబర్ టూ ఆ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ కండ్ ఆఫ్ ఒక జెస్ ఒకజ్ స్కూల్స్ చేస్తే నాకు నేను లెక్క కడితే యాభై వేల యాభై వేల కోట్లు వచ్చింది ఈ యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో పది పదివేలు పదివేల కోట్లు నువ్వు ఇవ్వగలిగితే నీకు ఒకటి స్కూల్ లాంటి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్ వచ్చేస్తాయి డూయబుల్ థింగ్ సో నేనేమంటానంటే నా యొక్క సజెషన్ జ మన జగన్మోహన్ రెడ్డి గారికి ఫర్దర్గా చేయాల్సిన అది చేయాలి మనం చేసి ఈ టీచర్స్ని ఇంకా అంటే కొంతమేరకు మేము చేయగలిగాం కానీ ఇంకా పూర్తి దాన్ని చేయలేకపోయాం అక్కడ స టైం సరిపోలేదు బట్ అది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది ఏంటంటే టీచర్స్ యొక్క క్వాలిటీ టీచర్స్ యొక్క టీచింగ్ పిల్లల యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ ఇవన్నీ కూడా మాంటింగ్ చేసే సిస్టమ్ ఒకటి తయారు చేయాలి సార్ సో దానికి సంబంధించి ఒక స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ తయారు చేయాలి మేము తయారు చేయడానికి పొనుకున్నాము ఒక యాభై పర్సెంట్ అయింది బట్ ఇంకా కాలేదు అది అది దాన్ని లాస్గా లేని తీసుకుపోవాలి సో అంటే అన్ఫార్చునేట్లీ నేను రావడం అనేది అన్ఫార్చునేట్ థింగే కానీ బట్ ఇంకా చాలామంది ఉన్నారు ఆ డైరెక్షన్ తీసుకెళ్ళాలి వెరీ ఇంపార్టెంట్ కానీ నాకు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నేను అక్కడ ఇక్కడ కూడా పని చేయొచ్చు అక్కడికి వెళ్ళి అడ్వైజ్ చేసే వారానికి మూడు రోజులు చేయొచ్చు కానీ బట్ ఇక్కడ నేను ఇక్కడ గవర్నమెంట్కి ఎగరేసి మాట్లాడుకుంటూ తెలంగాణలో జరగ అభిసారి జరిగిన అభివృద్ధి గురించి క్వశ్చన్ చేసుకుంటూ అక్కడ మాట్లాడితే ఆయనకి ప్రాబ్లం అవుతుంది అది సో అందుకని నేను రావడం జరిగింది ఇక్కడికి సో అది కూడా ఒక సున్నితమైనటువంటి అంశము సో అది ఇంకా చేయాల్సింది ఆంధ్రలో కూడా చాలా ఉంది మీలాంటి వాళ్ళ అవసరం ఇంకా చెప్పాలంటే మీ అవసరం ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి చాలామంది భావిస్తున్నారు కదండి ఆంధ్రప్రదేశ్ అవసరం ఉంది తెలంగాణలో అవసరం ఉంది కర్ణాటకలో ఉంది బీహార్లో ఉంది ఉత్తరప్రదేశ్లో ఉంది లాస్ట్ గుజరాత్లో కూడా ఉంది సార్ గుజరాత్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఆయన ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలిస్తున్నాడు గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ అంటాడు సో మరి మరి అక్కడ మరి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఓకే స్కూల్స్ స్కూల్స్ ఉన్నాయా మళ్ళీ అవే ఉన్నాయి అట్లాగే ఉన్నాయి మరి అట్లా గవర్నమెంట్ స్కూల్స్ కదా అమెరికా అధ్యక్షులు వస్తే పేదరికం కనిపించకుండా గోడ కట్టినటువంటి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో ఇరవై తొమ్మిది సంవత్సరాలు చేసిన గుజరాత్ మోడల్ అంటున్నారు ఏం చేసారని అక్కడ మీరు అక్కడ పేదరికం ఎందుకు ఉందండి అసలు పేదరికం ఎంత ఉందో మీరు లెక్కలు తీయను అక్కడ సో అసలు అక్కడ విద్యా పరిస్థితి ఎంత ఉంది మీరు నెంబర్ వన్ అయ్యారా ఎడ్యుకేషన్లో సో హెల్త్లో నంబర్ వన్ అయ్యారా మీరు మరి ఏంటి మరి అక్కడ ఏం చేస్తారు మీరు అంటే అక్కడ ఉన్నటువంటి బన్యా కార్పొరేట్స్ అందరికీ కూడా సో ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళతో ఇండస్ట్రీలు పెట్టించున్నారు తప్ప సో అదర్వైజ్ మీరు చేసిన గుజరాత్ మోడల్ ఏంటి ఇప్పుడు ఈయన కూడా తెలంగాణ మోడల్ అంటున్నాడు ఏం తెలంగాణ మోడల్ ఎనిమిది వేల స్కూలాల్లో సో ఒకటే గదిలో ఐదు తరతులు పెడతాడు సో ఆరు వేల ఎనిమిది వందల స్కూలాల్లో ఒకటే టీచర్తోని ఐదు తరగలు చెప్పిస్తాడు ఏం డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మొన్న నిన్న కాకముందు యాభై శాతం మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజ్ దాంట్లో ఏం డెవలప్మెంట్ ఇది సో నేను మన గవర్నమెంట్ పిల్లలు ముప్పై శాతం పిల్లలు మీరు ఒక స్పాట్ టెస్ట్ పెడితే సో మీకు అందులో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ పిల్లలు వాళ్ళు ఉండాల్సిన స్టాండర్డ్కి ఉండరు ఎయిటీ పర్సెంట్ సో ఇవన్నీ ఇది తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ అంటారు ఏం తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ బొందా గుడిసెలలో ఉంటున్నారు ఇంకా కూడా సో నేను డబ్బులు ఏవైనా డబ్బులు ఉన్నాయి సో నువ్వు ఇంతవరకు పదిహేడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు లాస్ట్ తొమ్మిది సంవత్సరాల్లో ఒక యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు నువ్వు స్కూల్స్ అన్నింటినీ కూడా మీ మనవాడు జరుగుతున్న స్కూల్స్ లాగా ఎందుకు చదివిపోతున్నావు నువ్వు నువ్వు కేటీఆర్ ఇంత మాట్లాడుతున్నావు కదా నువ్వు అమెరికాలో చదువుకొని వచ్చినావు కదా అమెరికాలో స్కూల్ చూసినావు కదా ఎందుకు నువ్వు తెలంగాణలో స్కూల్ కడతలేవు స్కూల్ డెవలప్మెంట్ చేయడం లేదు ఒక గంభీరావు పేటలో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అది కూడా గవర్నమెంట్ డబ్బు కాదు సో మొత్తం సిఎస్ఆర్ మనీ నీ యొక్క ఇన్ఫ్లెయన్స్ వాడి ఒక్క స్కూల్ చూపించి ఒక్క స్కూల్ కట్టి ఇవి ఇట్లా ఉండాలి స్కూల్ అంటావా ఒక్క స్కూలు ఈయన కూడా ఈయన కూడా అంతే గజ్వెల్ కేసీఆర్ గారు ఒకటే స్కూల్ గజ్వెల్లో ఆ స్కూల్ కాంప్లెక్స్ కూడా కట్టించాడు అట్లా ఉండాలంటే బాగానే ఉంది అట్లా ఉండాలి అన్ని చోట్ల ఎందుకంటే మేము మల్టిఫై చేయడం లేదు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ అట్లా ఎందుకు నువ్వు ఒక్క స్కూల్ చేసి మోసం చేసావు ప్రజల్ని గంభీరావుపేటలో ఒక స్కూల్ కట్టి మోసం చేస్తావు ప్రజల్ని తప్పు కదా సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ మోడల్స్ అంటారు కానీ మాకు మన దేశం మొత్తంలో కూడా నాలుగు అవసరం కానీ నాలు చాలా చాలామంది ఉన్నారు ఇంకా ఖాళీగా ఉన్నారు బోల్డ్ మంది సో వాళ్ళ నిన్న నేను ఒక అతను చూశాను అతను సిఎస్ఆర్లో టాటా స్టీల్స్ సిఎస్ఆర్లో ఏడు సంవత్సరాలు పనిచేసి సో అన్మ్యారీడ్ ఇంకా కూడా అతను పాపం బయటకు వచ్చి నవ్ ఈజ్ ట్రైంగ్ టు బిల్డ్ లీడర్స్ అండ్ ఆయన కమిట్మెంట్ చూడండి ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర గ్రేట్ మహారాష్ట్ర సో ఇలాంటి వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు ఇలాంటి కమిటెడ్ పీపుల్ చాలామంది చోట్ల ఉన్నారు లైక్ ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా చాలామంది కమిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు కానీ వాళ్ళని ఉపయోగించుకోవడం లేదా మనం ఇప్పుడు ఇక్కడే సురేష్ చంద్ర అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అండి ఓకే సార్ సో ఆయన తీసుకెళ్లి నువ్వు బిఫోర్ రిటైర్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ర్యాంక్లో ఉంటే ఆయన తీసుకెళ్లి నువ్వు ఒక ప్లానింగ్ కమిషన్ అనే దాంట్లో ఒక సెక్రటరీ జాబ్ గుమస్త జాబ్ ఇచ్చినాను నాన్ ఐఏఎస్ పోస్ట్ అది అంత మంచి సిన్సియర్ ఆఫీసర్ హానెస్ట్ ఆఫీసర్ కోర్ నాకు ఆయన గత ఆయన ఫస్ట్ జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి నాకు తెలుసు సార్ పర్సనల్గా చెప్తున్నా ఆయన బెంబే ఐ థింక్ ఈజ్ నాట్ తెలంగాణ ఇటర్ అని చెప్తున్నాను ఆయన ఇక్కడే ఉన్నాడు ఆయన ఎందుకు పెంచుకో మనము బీఆర్ మీనా ఉన్నాడు ఈజ్ అ రెవెన్యూ ఎక్స్పర్ట్ పది సంవత్సరాలు జిల్లా కలెక్టర్ పనిచేశాడు మూడు నాలుగు జిల్లాలలో రెవెన్యూ ఎక్స్పర్టు నువ్వు ఆయనను తీసుకెళ్ళి ఇక్కడ ఎస్సీ కమిషన్కి గుమస్తా దాబ్ సెక్రటరీ ఆట అక్కడ పెట్టావు నాన్న ఏఎస్ పోస్ట్ ఆర్టీఓ పోస్టు అంటే ఇట్లా నేను చెప్తున్నది ఏంటంటే సో ఉన్నారు మన దేశంలో ఉన్నారు మన రాష్ట్రంలో ఉన్నారు మంచి మంచి అధికారులు ఉన్నారు కమ్యూటెడ్ అధికారులు ఉన్నారు కానీ వీళ్ళందరికీ ఏంటంటే కమ్యూటెడ్ అధికారులు అధికారులు అంటే భయం ఎందుకంటే వీళ్ళ యొక్క అవినీతి పనులు ఉంటాయి కదా చేయనివ్వరు కదా సార్ అందుకని భయంతో సో అవినీతి అధికారులని నీతి పంత అధికారులని ఎఫిషియెంట్గా ఉన్నది కారణం వీళ్ళు పెట్టరు ఇస్ ద ప్రాబ్లం సో లెట్స్ కన్క్లూడ్ విత్ వన్ క్వశ్చన్ సార్ సమాజం నుంచి మీకేం కావాలి మీ నుంచి సమాజానికి ఏం కావాలి సార్ సమాజము ఎప్పుడైనా కానీ తనంతట అదే ఎదగదు ఓకే సో కొంతమంది రిఫార్మర్సు కొంతమంది మంచి రాజకీయ నాయకులు వారు సామాజిక సంస్కరణ వాదులు వచ్చి రిపేర్ చేస్తారు సమాజాన్ని ఓకే సార్ ద అవి ట్యాపెన్స్ సో సమాజం నుంచి ఏం కావాలంటే మీకు రాదు ఏం కావాలి మీకు అది రాదు ఇప్పుడు మీకు ఉదాహరణకి మీరు మంచి గవర్నమెంట్ ఎన్నుకోండి అంటే వాళ్ళని ఎన్నుకోరు గవర్నమెంట్ని మంచి గవర్నమెంట్ ఎన్నుకోరు వాళ్ళకి తెలియదు వాళ్ళకి అసలు వాళ్ళకి అవేర్నెస్ లేదు అసలు గవర్నమెంట్ ఏం చేస్తారో చాలా మంది తెలియదు తెలుసు రోజు కానీ పాటు పాటుగా తెలుస్తుంది చిన్న చిన్న పాటలు తెలుస్తుంది అంతే ఇప్పుడు ఈరోజు ఉదాహరణకి ఒక పేదరికంలో ఉన్నటువంటి ఒక కుటుంబము ఎందుకు పేదరికంలో ఉన్నారు ఎవరు దీని కారణం అంటే నేను చెప్తాను గవర్నమెంట్ కారణం అని చెప్తాను ఓకే కానీ వాళ్ళు గవర్నమెంట్ కారణం చెప్పరు నా నసీబ్ బాగాలేదు సార్ నా కర్మ ఇట్లా ఉంది టేడ్చింది సార్ నేనేదో పూర్వజనాలు పాపం చేసుకున్నాను సార్ అంటారు ఒక యూరోప్లో ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇలాంటివి అడిగితే ఇవన్నీ చెప్పాడు ఓకే సార్ వాడు పాలసీ కంట కడతాడు ఈ పాలసీ వల్ల నేను పేదరికం పడ్డానని చెప్పాడు యూ గా అందుకనే సమాజం నుంచి ఏం కావాలని నేను చెప్పడానికి నేను అడగడం కరెక్ట్ కాదు అది సో సమాజాన్ని నేనే అవేర్నెస్ డెవలప్మెంట్ చేయాలి నాలాంటి చాలా మంది చేయాలి డెవలప్మెంట్ చేయాలి సో నేను సమాజానికి ఏం చేయాలనేది క్వశ్చన్ ఎస్ దట్స్ ఇస్ క్వశ్చన్ బట్ సమాజం నాకు ఏం కావాలనేది నాట్ ఈ రెలవెంట్ క్వశ్చన్ రైట్ సో నేను సమాజానికి ఏం చేయాలి అనే దాంట్లో క్లియర్ కట్ సో డెఫినెట్గా సమాజానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఎవరైతే ఫస్ట్ ఒక మంచి రాజకీయ వ్యవస్థ నిర్మించాల్సినటువంటి బాధ్యత బాధ వాళ్ళ మీద ఉంటుంది ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అంటే ఓట్లు కొనుక్కోకుండా ఉండే వ్యవస్థ అబద్ధాలు ఆడి పరిపాలన చేయకుండా ఉండే రాజకీయ వ్యవస్థ సో అవినీతి చేయకుండా ఉండే రాజకీయ వ్యవస్థ ఒక స్వార్థం లేకుండా సేవలు అందించగలిగే పొలిటికల్ లీడర్స్తో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఇలాంటి దాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం నాలాంటి వాళ్ళకు ఉంది అది చేయాలి నేను దట్ మేబీ టేకింగ్ లాంగ్ టైం చాలా కష్టము ఒప్పుకుంటాను కాబట్టి అదే నా బాధ్యత నాలాంటి వాళ్ళందరి బాధ్యత అదే బాధ్యత కానీ కొంతమంది బయటకు వస్తున్నారు కొంతమంది రావడం లేదు ఓకే సార్ లారు ఎప్పుడైనా సమాజం అట్లగే ఉంటుంది సమాజం ఎప్పుడైనా అట్లాగే ఉంటుంది బుద్ధుడు అప్పుడు కూడా అట్లగే ఉంది సో బుద్ధుడు బయటకు వచ్చాడు కదా రాజు గౌతము కానీ అది కానీ సరిపోవడం లేదు ఇంకేదో చేయాలని చెప్పేసి ఆయన ఒక్కడే బయటకు వచ్చాడు ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా ఈ సమాజం అనేది ఇంతకంటే ఘోరంగా ఉంది బందిపోట్లున్నారు రేప్స్ ఉన్నవి మద్యపానం ఉంది హత్యలు ఉన్నవి అన్నీ ఉన్నాయి కానీ హీ కుడ్ చేంజ్ ఒక్కడే బయటకు వచ్చి సో అంతకంటే ఇప్పుడున్న సమాజం బెటర్ అంటాను ఇంకా అంటే ఇప్పుడు బుద్ధుడు నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ఎవరు చేయాల్సిందో వాళ్ళు చేశారు కదా సో చాలా మంది మంచి మంచి మహానుభావులు వచ్చారు వాళ్ళు చేస్తే వాళ్ళు చేశారు సో మనం కూడా బిఫోర్ వీ డై అయితే మనలాంటి వాళ్ళు కూడా మన కాంట్రిబ్యూషన్ చేయాలి సమాజానికి ఎంతో కొంత మంచి అంటే టూ వర్డ్స్ బిల్డింగ్ ఏ బెటర్ సొసైటీ అది ఎంత మేరకు చేయబోతు చేయడం అనేది కరెక్ట్ ఇంపార్టెంట్ సార్ వంద మంది మూర్ఖుల గర్జన కన్నా కూడా ఒక మేధావి మౌనం ఒక అంతర్ సంఘర్షణ అత్యంత ప్రమాదకరం అని చెప్పి అంటారు ఫిలాంత్రోపుస్ట్ ఎస్ సార్ మీలాంటి మేధావులు సమాజానికి ఏదో చేయాలి ఖచ్చితంగా మంచి చేసి తీరాలనేటువంటి మరికొంతమంది ప్రజాస్వామిక వాదులు మేధావులు మీలాంటి వారి స్ఫూర్తి తీసుకొని మీరు కోరుకున్నట్లుగానే ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి రావాలి సార్ అలాంటి టార్చ్ బేరర్స్ రావాలని వెంటిలేటర్ మీద ఉన్నటువంటి మానవత్వాన్ని మాత్రమే కాకుండా కొడిగడిపోతున్నటువంటి ప్రజాస్వామ్య దీపాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్